أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا يستوي أصحاب النار وأصحاب الجنة. لو أنزلنا هذا القرآن على جبل لرأيته خاشيا متصديا من خشية الله. وتلك الأمثال نضربها للناس لعلهم يتفكرون. क्या दे रहे हैं दुल्हन वाले को? 5 लाख रुपए दे रहे. 5 लाख रुपया दे रहे हैं, क्या सही है? हाँ. आप क्या दे रहे हैं? 5 तोला सोना दे रहे. 5 तोला सोना, क्या सही है? सही है. रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार. आमीन. रब्बना ज़लमना अनफुसना इल्लम तग़फिर लना व तरहमना लनकुनन्ना मिनल ख़ासिरीन. आमीन. सुभान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन व अलहम्दुलिल्लाहि रब्बिल आलमीन. आमीन. मुबारक हो. मुबारक हो. मुबारक हो. मुबारक हो. मुबारक हो जी. शुक्रिया सर. मुबारक हो. शुक्रिया. मुबारक हो. बहुत बहुत शुक्रिया. बधाई हो. मुबारक हो. మీరే వెళ్ళి చూడొచ్చుగా. హలో చందయ్య, ఎవరు మాట్లాడుతుంది? అరే మీ తాతకి ఎవరా? అలాగే తాతయ్య, నీకే ఫోన్. హలో ఎవరు? అరే శంకర్ నారాయణ్, నేను రా ఉస్మాన్ ని. నువ్వట్రా? అయినా నీకెన్నిసార్లు చెప్పాలరా వేదవా. శంకర్ నారాయణ విట్రా? శంకర నారాయణ ఏమిటి, ఎలా ఉన్నావు? అవును, ఈ మధ్య నీ దగ్గర నుంచి బొత్తిగా ఫోను లేదు, పాడు లేదు. అరే సారీ రా బాబా, కొంచెం పనులు ఎక్కువై ఫోన్ చేయలేకపోయాను. ఇంట్లో వాళ్ళంతా బాగున్నారుగా? అందరూ బాగున్నారు. ఏమిటి విశేషం? చెప్పబోయేది విశేషమేరా? విశేషమా? ఏమిట్రా, పెద్దదానికి ఏమైనా పెళ్లి కుదిరిందా? భలే కనిపెట్టేశావరా. అదే రా పెద్ద విశేషం, బల్కాస్ కి పెళ్లి కుదిరింది. జీతారావు బేట, మీరంతా బయలుదేరి రేపే హైదరాబాద్ రావాలి. రేపా? ఏరా కుదరదా? అది కాదురా. మరేంట్రా? ఒరే రేపు కుదరదు, ఎల్లుండి బయలుదేరొస్తాం, సరేనా? ఎవరండి ఇంత సేపు మాట్లాడుతున్నారు? ఇలా ఎవండి ఒకసారి. అన్నయ్య బాగున్నావా? వదిన ఎలా ఉంది? ఒకసారి వదినకి ఇవ్వా. ఇస్తున్నానమ్మా, ఇదిగో మాట్లాడు. హలో జానకన్నా, ఎలా ఉన్నావు? బాగున్నావా? షాదీకి వచ్చినప్పుడు ఆవకాయ పచ్చడి తీసుకురా. అలాగే వదిన, దాంతో పాటు గోంగూర పచ్చడి కూడా తెస్తాను. బేబీ బాగ్ కతిహుమా. హలో ఆంటీ, బాగున్నారా? హలో పెళ్లికూతురా, ఎలా ఉన్నావే? బాగున్నాను ఆంటీ. మీరెప్పుడు వస్తున్నారు? మేము ఎల్లుండి బయలుదేరుతాం రా. అన్నట్టు ఆ చిన్న తల్వార్ ఎలా ఉంది? తల్వార్ కాదంటీ, సల్వార్. అదే సల్వార్. తను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. అక్కయ్యలు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా, మాట్లాడతావా? ఇస్తాను పరిమళ. హలో పెళ్లికూతురా, కంగ్రాట్స్. త్వరలో నీ మొగుడు వల్ల వాళ్ళిపోతున్నావు అనమాట. అబ్బా మొదలు పెట్టావా? నువ్విక్కడికి రా చెప్తా. ఇంతకీ నీ హ్యాండ్సమ్ ఎక్కడున్నాడు? ఇదిగో పక్కనే ఉన్నారు. అయితే ఇవ్వు. హలో. హలో. ఏం పెళ్లి కూతురా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఫోన్ ఒకసారి అంకుల్ కి. ఎలా ఉన్నావురా మతిమరుపల్లుడు? ఇంతకీ ఎవరన్నాయా? మన ఉస్మాన్ అంకుల్ రా. ఓహో, అదేంటి ఉషాలా పారిపోద్ది? ఉషా ఏమైంది? అబ్బా అబ్బా, మీరేంటండి మరదలదని జ్ఞానం కూడా లేకుండా. చిచి, నీకేం వచ్చింది? ఎప్పుడు నా వెంట పడుతుంటావా? లుంగి ఉండాల్సింది భుజం మీద కాదు.
వీడు వీడి మతి మరుపు వెధవా. పోనిమ్మా. ఏమిట్రా ఉస్మాన్, ఇంకేమిటి సంగతులు? మీ చిన్నాన్ని తీసుకురా ఈసారి. వాడు మా ఇంట్లో ఏ ఫంక్షన్ పోయి ఇంతవరకు రాలేదు. అలాగే ఉంటానరా. ఓకే, అందరూ తప్పకుండా రావాలి. ఉంటాం మరి. ఇంతకీ చిన్నాడేడి రాత్రి నుంచి పత్తాలేడు. రాత్రి వచ్చాడండి. పెద్దాడు ఎక్కడికైనా పంపాడేమో. ఏరా పెద్దాడా? నేనా? ఆహా, పరిమళ వాడిని ఎక్కడ పంపించావు? నేను పంపలేదండి. కృష్ణ ఎక్కడికైనా పంపించుంటాడు. నేనా? భలే దాని వదిన, ఉషా ఉన్న పని మీద పంపించిందేమో. మాయ పొద్దున గుడికి వెళ్ళినట్టున్నాడు. గుడి కాదన్నయ్య, వాడు రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ఎందుకు? ఎందుకే తాతయ్య, టికెట్లు కొనడానికి. పెళ్లికి హైదరాబాద్ వెళ్ళాలి కదా. అవునవును. ఎరా, ఫోన్ వచ్చింది ఇప్పుడైతే వాడు ముందుగానే స్టేషన్కి వెళ్తాడు. అబద్ధం చెప్పడానికి బుద్ధుడు లెక్కర్లా. మీరేంటమ్మా వాడిని వెనకేసుకొస్తున్నారు? వాడు రూమ్ చూసారా? రాత్రి వేసిన పక్క వేసినట్టే ఉంది. మీరందరూ కలిసి వాడిని పాడు చేస్తున్నారు. జగదంబ సెంటర్ పక్క వీధిలో సరోజ ఇంటర్మీడియట్ 3 సార్లు రామకృష్ణ బీచ్ ఎదురు సందులో జుంకీల అనుపమ డిగ్రీ డుంకీ కొట్టి మన కోసమే ఎదురు చూస్తుంది రా బావా. బావా అనకరా, నా కక్క చెల్లెళ్ళేరు వెధవా. సీతమ్మ ధారలో షర్మిల ఊర్మిల ప్రమీల ఇంటర్ డిగ్రీ MCA. మీకు MCS లేదు నాయన? అగ్రహారంలో అమల, గాజువాకలో గంగ, కాకాని వీధిలో కమల, ఇలా లిస్టు చెబుతూ పోతే వీధి వీధికి బిజీయేరా. పాంటేస్తే గాని తెలియలేదురా మావో, నాకు సైటేసే వయసు వచ్చిందని. ఇక్కడేసిన వీడు వేలు కదా బావో, ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. రెండు జండ్ల ఆదలజ సగం స్కట్ ఆ సరళ నీలి కళ్ళా నలిని కళ్ళ జోడు కామాక్షి. అరే పూట పూట కూటెస్సులు మార్చి కుండల్లో బాణాలు గుచ్చేస్తూ ఉంటే ప్యాంటేస్తే గాని, అరే ప్యాంటేస్తే గాని, ప్యాంటేస్తే గాని తెలియలేదురా మావో, నాకు సైటేసే వయసు వచ్చిందని. కరేసిన వీడు మేలు కదా బావో, అబ్బా ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కలక బేబీ ఒకటి షాపింగ్ కు తీసుకెళ్ళి 5000 బిల్లు చేసింది. చివరకు రాగే కట్టేసింది. కొత్తపేటలో రజని ఓ గిఫ్ట్ కోసమే నన్ను లవ్ లో దించేసింది. చెవిలో పువ్వే పెట్టేసింది. మనీ లేనిదే ప్రేమకు నేడు విలువ లేదు మావో. కాసు ఉంటే ఈ లోకానికి నువ్వు కాసు వేరా మావో. లవ్ లో పడితే తెలిసి వచ్చింది రా మావో, ఈ లవ్ అనేదే మోసమని. అది కాసుతోనే దొరుకునని. మనిషి అవ్వగా ఆడు సూపు సోకెగా, ఆడు సూపు సోకెగా. ఆ సుబ్బారావు గాడు, ఆ జాన్సన్ రాజు గాడు, ఆ షబ్బీరలే గాడు, ఆ జబ్బర్ సింగ్ గాడు. మా ఫిగరు నీ ఫిగర్ అని గొడవలు పడుతుంటే మాకేమో సమదుగా పరేషాలుంటే. అందరికీ లుక్లిచ్చి లుక్లిచ్చి అందరినీ ఆశ పెట్టి ఆశ పెట్టి అందరినీ రెచ్చగొట్టి టెన్షన్ పెట్టుకుని జరిగిందంతా చెప్పరా. ఆ పాల్వోష గోపాల్ గారితో లేచిపోయింది రా మావో. వారిని భద్రం కొడకు సైడు కొట్టకు రోనా కొడక, భద్రం కొడకు లవ్ బాయిలో పడబోక, భద్రం కొడకు పిల్ల సూపుల్లో పడమాక, భద్రం కొడకు కోలి నవ్వులకు గురిగాక, భద్రం కొడకు చదువు సంకనకి పోతాది, భద్రం కొడకు ప్రేమ మంటల్లో గాలిపోతావు, భద్రం కొడకు చారు భూమిలో నా దిగమాక, భద్రం కొడకు సైడు కొట్టకు నా కొడ.
అమ్మో ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ డాడీ చంపేస్తారు ఎలా పిల్లలు చదువుకుండా అంటారు చెంబు ఏయ్ చెంబు తలుపు తీరా ఈడొకడు ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి చేస్తాడు ఐ సీ కమ్ ఆన్ మ్యాన్ ఎప్పరా హలో ఓపెన్ ఏంటి తలుపు తీరా చెంబు చెంబు అంటాను ఇంతేనా సారీ సారీ తలుపు తీయండి చందు గారు అది యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అట్లా రా దారికి సరే అట్రా టైం ఇదిరా ఏం చేస్తాం వచ్చి 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 మెల్లిగా అవును నేను అటు నుంచి ఎక్కడ చచ్చారో నువ్వు బాబాయ్ హాయ్ ఏయ్యా ఇప్పుడు కనపడిందా ఇల్లు అడ్రస్ తెలుసుకుని వచ్చేసరికి వీటికేం తక్కువ లేదు మీ నాన్నగారి దగ్గర నేను కవర్ చేయలేక మేం చస్తున్నాం మీరు నన్ను కవర్ చేయండి నేను ఈ దిండును కవర్ చేస్తాను నమస్కారం మేడం మీరింకా నిద్రపోలేదేంటి అన్నయ్య లేడా ఇంట్లో ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళారు సండే ఆఫీస్ అర్ధరాత్రి నీకేదో అన్యాయం జరిగిపోతుందో అదినా మీ అన్నయ్యకి అంత సీన్ లేదులే ఇంట్లోనే మొహమాటం ఇంకా బయట ఎంత వస్తారు ఎంత మాటానా వదినా అన్నయ్య రాని చెప్తా లాభం లేదు షా ఓ కోతిని తెచ్చి కట్టబడితే గానీ దారికి రాడు అవునక్క ఓహో మూడో కోతి కోసం మీరిద్దరు ఎదురు చూస్తున్నారు అన్నమాట అబ్బే నే అన్నది మిమ్మల్ని కాదు అవును ఆ చేతిలో ఉన్న గులాబీలేంటి ఏదో ఇద్దరు అమ్మాయిలు ఈ గులాబీలు ఇచ్చారు మరింకి ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదా సెలెక్ట్ చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ మీలాగా కూడా లేరే అంటే మీరిద్దరు మా అన్నయ్యలకు మాత్రం సరిగ్గా సరిపోయారు బాబాయ్ బాబాయ్ ఎక్కడున్నావు సోఫా వెనకాల సోఫా వెనకాల అక్కడేం చేస్తున్నావు ఆలోచిస్తున్నా ఎరా మొన్న ఫారెన్ సర్కు తీసుకొస్తాను 200 తీసుకెళ్లి ఇప్పుడే కనపడుతున్నావు ఫారెన్ సర్కా అవునరా ఫారెన్ సర్కే ఏంటి బాబాయ్ ఆఫ్టర్ ఆల్ 200 ఫారెన్ సర్క్ ఏంటి ఇవి ఎలా చూడు సందులో దొరుకుతుందే ఆనాటి సారా కూడా రాదు అయినా మధ్య నీకు తాగుడు ఎక్కువైంది డాక్టర్ ఏం చెప్పారు వాళ్ళమో వాళ్ళకే తెలుసు రా డబ్బులు తీసుకుని సలహాలు చెప్పడం తప్ప ఇదిగో నేను ఎవరు చెప్పరా వాళ్ళు ఇచ్చిన మందు తాగినా చస్తాం ఈ మందు తాగినా చస్తాం కొంచెం టైం డిఫరెన్స్ అంతే ఈ కబుర్లకేం తక్కువ లేదు టాబ్లెట్స్ వేసుకున్నావా వదరు వేసుకునే మందు వేసుకున్నాను రా అబద్ధాలు చెప్పుకో అబద్ధాలు కదరా ఆ టాబ్లెట్స్ నాకే పనిచేయట్లేదు ఎప్పుడో నన్ను చూడకుండానే చస్తావు ఒక్కరోజైనా నిన్ను చూడకుండా మందు తాకుండా నేను బతకలేను రా చాలే ఊరుకో అందుకే నీకెవడో పిల్లను కూడా ఇవ్వలేదు మంది టాబ్లెట్స్ ఇదిగో బాబాయ్ ఆ మందు కన్నా ఈ మందు ముఖ్యం రేపటి నుంచి వేసుకుంటా కదా ప్లీజ్ వేసుకోమన్నా తప్పదా తప్పదు అంతే నోరు తెరు ఇంకేం సంగతులు బ్యాచిలర్ బాబాయ్ మర్చిపోయాను రేపు 4 ఫుల్ బాటిల్స్ కావాలి 4 బాటిల్సా అవునరా రేపు హైదరాబాద్ లో ఉస్మాన్ అంకుల్ కూతురు పెళ్లి అన్నయ్య సంగతి నీకు తెలుసు కదా నన్ను బయటకు వెళ్ళినవాడు మనం తిరిగి రావడానికి 10 రోజులు పడుతుంది ఏంటి 10 డేసా అయితే ఇంటి దగ్గర అన్నమాట అంత సీన్ లేదు నాన్న నీకు కూడా టికెట్ బుక్ అయింది నువ్వు కూడా వస్తున్నావు అబ్బాయి ఎక్కడ కనిపించడే బాబాయ్ సరిగ్గా స్వర్గానికి తాకే టైంలో వస్తాడు వీడు బాబాయ్ వీడు వస్తాడంట నాకెక్కడ పోతాడరా ఏంటి ఇక్కడంతా పొగ వీడు రైల్వే స్టేషన్ వచ్చి పొగ ఎక్కడ తింటాడు ఇంజన్ లోంచి వస్తుంది రా మాకు తెలియదులే ఎలక్ట్రిక్ ట్రైన్ లోంచి పొగ వస్తుంది ఈ మధ్య వస్తుందిలే నువ్వు ఎప్పుడు వచ్చావా ఎక్కడి నుంచి వచ్చా ఎంత ధైర్యం నీకు పెద్ద చిన్న లేకుండా నా ముందు సిగరెట్ కలుస్తావా పొడుస్తా నోట్కాడ పొగ లాగే నాన్నతో చెప్తాను ఆయనతో చెప్పుకో చెవికొస్తే పిల్ల అరుస్తాడు బాబాయ్ వాడికి నాన్నతో చెప్పేంత ధైర్యం ఎక్కడ చెప్పు నేను అదే అనుకున్నా నాన్నతో నేను చెప్తలే అలాగే ఏంటక్క ఎదురు చూస్తున్నావు అభిషేక్ రాళ్లే అందుకే పక్కింటి ఆంటీకి 2000 ఇచ్చొచ్చాను ఏంటి
నువ్వు 2000 ఇచ్చావా? నేను ఇచ్చానే. ఎంత? 3000. ఎంత? 3000. ఏంటే 3000 అంటున్నా? ఏం లేదండి, నాకు తెలియకుండా ఉషా, ఉషకు తెలియకుండా నేను పక్కింటి ఆంటీకి డబ్బులు ఇచ్చాం. ఎంత ఇచ్చారేంటి? 5000. 5000? నువ్వు కాసేపు పక్కన కూర్చో. మరి మనం వెళ్ళిపోతున్నాం, 10 రోజులకు ఆ మాత్రం వద్దా బావగారు. అందుకు కాదు, నేను 4000 ఇచ్చాను కదా. మీరు ఇచ్చారా? బడ ఇదిగోరా, అది కూడా చూసావు మింగ్ ఇది కూడా. అమ్మా వీడిని కొద్దిసేపు పడుకోబెట్టు. ఎరా అభికి నువ్వు కూడా డబ్బులు ఇచ్చావా? మరి 3000 ఇచ్చా. నాకు తెలుసు మీ బాధ ఏంటో వాడి గురించేగా, ఎలాగూ రాడని తెలిసి 3000 ఇచ్చి వచ్చాను. వాడి గురించి మీలో మీరు ఒకరైనా పెంచుకున్నారా? మీరు ఇలా చేస్తారనే వాడికి 2000 ఇచ్చా. 2000 రా, మేమందరం కలిపి వాడికి 20000 ఇచ్చా. 20000? వాడిని మొదలకూడదు. ఏం తెలియదా నీవి, రానని చెప్పి అందరి దగ్గర 22000 కొట్టేస్తావా? లేదు బాబాయ్, ఓన్లీ 2000. మాకు తెలుసులేవా 22000. ఈసారైనా ఫారెన్సర్ తెచ్చావా లేదా? డాడీని అడిగి చెప్తా. వీడు కూడా కటింగ్లు బట్టలు నేర్చుకున్నాడు, ఇక నా బతుకు బస్ స్టాండ్. రానన్నాడు? ఏమోనండి. దమ్మదా ఇలా కూర్చో. నువ్వెందుకు హ్యాపీగా ఉండవురా? మేము ఇచ్చిన ఇచ్చినట్టు నొక్కేశావు కదా. అది సరే గానీ ముందు రానన్నావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఫ్రెండ్స్ అంతా ఊరెళ్ళిపోయారు, నాకు బోర్ కొడుతుందని లాస్ట్ మినిట్ లో వచ్చేసాను. అదేం కాదు, పక్కింటి ఆంటీకి విషయం చెప్పి అందరి దగ్గర డబ్బులు నొక్కడానికే ఈ ప్లాన్ అంతా. అవునా? అలాంటిది లేదు. ఒకవేళ అలా అనుమానం ఉంటే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. అక్కడ ఎవరు హడావిడిలో ఉంటారు, ఏదైనా ఖర్చులు కావాలంటే ఎవరిని అడుగుతా చెప్పు. ఆహా, మా మంచి అన్నయ్యలు. చూసావు వదినా, అన్నయ్యలు అంటే అన్నయ్యలే. మరైతే మేము వదినలంటే వదినలే. అరే భాష, సామాన్ అందరకు. అచ్చా. అరే శంకర్ నారాయణ్. ఎలా ఉస్మాన్, ఎలా ఉన్నావు? ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. హలో తమ్మా, ఎలా ఉన్నావు? గోంగూర పచ్చడి తెచ్చావా? తెచ్చాను. ఎలా ఉన్నారు? బెహంజీ కైసే హో. సామాన్ అన్ని జాగ్రత్త లోపల తీసుకురండి. చిన్న పిల్లాడైనా వాని సామాన్ మీద వానికి ఎంత ప్రేమ. అరే ఓ ఫరీదా, నువ్వు చిన్నవి పట్టుకో, నేను పెద్దవి పట్టుకుంటా. నువ్వు అసలే మామూలు మనిషివి కావు. అచ్చా, నాకి మీద నీకు ఎంత ప్రేమ? నాది నేను పట్టుకుంటాను, నీది నువ్వు పట్టుకో. ఏదో ఒకటి పట్టుకో, కోపం ఎందుకంత? నేనేరా చిన్న డాడీ, ట్రైన్ దగ్గర సిగరెట్ ప్యాకెట్ తీసుకుని ఫ్రెండ్స్ తో పారిపోయాడు. బంగారం లాంటి సిగరెట్ పోగొట్టావు, నీ కళ్ళు పోతాయి. సిగరెట్ అయితే నువ్వే పోతావు, క్యాన్సర్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఆ ప్యాకెట్ ఇలా ఇచ్చాయి, ఆ పో. ఈ ప్రపంచంలో నిన్న ఎవడైనా చూసి గుర్తాడైతే ఆయన నేను గుర్తే నీకేమైంది? నా సామాన్ ఎరిగింది. నొప్పిగా ఉందా? తగ్గిపోతుంది. నేను చెప్పినట్టు చెయ్యమ్మా. బ్యాక్, అలాగే ఫ్రంట్, సేమ్ సైడ్, ఇంకా సైడ్. చెప్పండి. రండి, ఉండండి, మీ పని చెప్తాను. ఇదేంటి ఒకే చెట్టు రెండు రకాల పూలు? ఏంటి అనుకోకుండా జరిగిందా, లేకపోతే కావాలనే చేశారా? అనుకుని చేయడానికి కదా మరదలా. అంటే మరదలు అయ్యుంటే కావాలనే చేసేవారన్నమాట. ఓహో, అయితే నాకు చెల్లెలుంటే ఇలాగే చేస్తారన్నమాట. నాకు అంత అదృష్టం కూడా. ఇవి పెళ్ళైన తగ్గించి ఎనమలుతున్నాను చంపుతావే, అక్కడ అనుమానమే ఇక్కడ అనుమానమేనా? ఇగో లోపల వెయిట్ చేస్తారు. అవును, పెళ్లి కూతురు ఎక్కడ? బేటీ రామ్మా. అంకుల్ ఆశీర్వాదం తీసుకోమ్మా.
కళ్యాణం వస్తుంది. లేమ్మా, నా కోడలు అదృష్టవంతురాలు, బాగా ఉన్నింటి కోడలు అవుతుంది. రాగానే అంకులంటూ పరిగెట్టుకొచ్చేది, ఇప్పుడు పెళ్ళనగానే ఎంత సిగ్గొచ్చిందో. ఏంట్రా ఉన్నట్టుండి అలాడుస్తున్నావు? వాడంటే లేరా, మొదటి బీరు కొట్టాడు బాగానే ఉన్నాడు, రెండో బీరు కూడా కొట్టాడు కదా వాళ్ళ లవరు గుర్తొచ్చుంటుంది, అదిగో మూడో బీరు కొడుతున్నాడు కదా ఆడి లవరు వేరే వాడితో జెండా ఎత్తేసిన విషయం గుర్తొచ్చుంటుంది, మనోడే ఎడిపోట్లెట్టేశాడు. ఏంటి వీడి లవర్కి మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ ఏంట్రా, డెలివరీ కూడా అయిపోయింది. రేయ్ కాకుండా ఉంటుందా మరి, వీడికి ఎన్నిసార్లు చెప్పావో, రేయ్ వెళ్ళరా వెళ్ళి ఆ అమ్మాయికి లవ్ ఎక్స్ప్రెస్ చేయరా అని. వీడికి ధైర్యం లేదు పాడు లేదురా. ఒకరోజు ఏమైందో తెలుసా, మనలో ఎవరికి చెప్పకుండా ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వబోయాడు, తీరా అమ్మాయి తిరగ్గానే మనాడికి దిమాగ్ ఖరాబ్ అయిందిరా. ఏమైందిరా? ఆ అమ్మాయి కడుపుతో కనిపించింది, వాడెవడో లోకి తెలిసినాడు, ముందు నీట్గా కడుపు చేశాడు ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు. పోలేరా ఇంకొక అమ్మాయి చూసుకో. వాడిని ఎందుకురా అలాంటి విషయాలు ఎంకరేజ్ చేస్తావు, పాపం ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాడు, అదే మన డుబ్బుగా ఉన్నాడు చూడు, కొన్ని గంటల్లో లవ్ చేశాడు నిమిషాల్లో సెటిల్ అయిపోయాడు హ్యాపీ. వచ్చినందుకు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ రా. ఇంకా ఫాస్ట్ నడిపితే నిజంగానే తెచ్చేవాళ్ళం. రిజ్వానా వండర్ఫుల్ నేమ్ రా. అస్సలామువాలేకుమ్. వాలేకుమ్ సలాం. ఏ భాష భాయ్ బాగున్నావా? ఆప్కీ దువా సాబ్. ఉస్మాన్ భాయ్ దగ్గర ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు? 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సాబ్. మరి పెళ్లి చేసుకున్నావా? ఒక్క పెళ్ళేమిటి సాబ్, నాకు 2 బీబీ ఉన్నాయి. ఒక్క బీబీ వైజాగ్ లో ఉంటాయి సాబ్, దానికి అదే చూసుకుంటుంది సాబ్, ఇక్కడ బీబీ నన్ను చూసుకుంటాయి సాబ్. మరి వైజాగ్ బీబీకి నువ్వు అంటే ఇష్టమేనా? ఎందుకు ఇష్టం లేదు సాబ్, ప్యారు కూడా ఉంది, అందుకే ఉత్తరము కూడా వేసింది. ఏమని రాసింది? నేను వెళ్ళి 3 సంవత్సరమైన దానికి 3 నెలల కడుపు రాసింది. 3 సంవత్సరాలు అయిందా నువ్వు వెళ్ళి 3 నెలల కడుపు వచ్చిందా దానికి? ఎంత అదృష్టవంతులుగా దేశంలో పిల్లల కంటే జనాలు అంత అవసరపడుతుంటే ఏమాత్రం కష్టపడకుండా పిల్లలకి అంటున్నావు అనమాట. బెస్ట్ ఆఫ్ లక్. శుక్రియా సాబ్. మొత్తం ఈ పెళ్లికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత అయితే ఏంటిలేరా, అల్లా దయా నువ్వు వచ్చావు, అల్లా ఇచ్చాడు, ఇంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది. ఆవు బేటి ఆవు, చూడు ఎవరు వచ్చారు. దీర్ఘాయుష్మానుభవ. ఏమ్మా పొద్దున్ననగా మేము వస్తే ఇప్పుడా కనబడేది. సారీ అంకుల్, పనులు చాలా ఉన్నాయి, ఇన్విటేషన్స్ ఇవ్వటం నిన్ననే మొదలు పెట్టాము. ఆంటీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పైన ఉంది, ఈ పాటికి 4-5 సార్లు అడిగింది, వెళ్ళి కనబడిపో. పాపం ఒక్కతే కార్డ్స్ పంచుతాందరా. కొంచెం పిల్ల నువ్వా, ఇంత పెద్దమైన అల్లరేం తగ్గలేదు. సరే మెక్కే పెళ్లి కూడా అయిపోతుంది, నీ పెళ్లి ఎప్పుడు? ఏంటి అంకుల్, మీ పెళ్లి మాట వదిలేసి నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు, ముందు మీరెందుకు పెళ్లి చేసుకోకూడదు? సర్లే ఈ వయసులో నాకు పిల్ల ఎవరిస్తారు? అదే మీ బెంగ, నేనున్నానుగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి. అయ్య బాబాయ్, ఇది పిల్ల కాదు పిడుగు. హాయ్, ఎలా ఉన్నావు? అబ్బా వదలండి, ఏం బాగుంటుంది అందరిలోనూ. అచ్చా నా చేతిలో అంత రొమాంటిక్ నచ్చుందా?
ఓ సిద్ధంగా నువ్వని నాకెప్పుడో తెలుసు, అందుకే అలా అన్నాను. అబ్బా ప్లేట్ మార్చకమ్మా, బావగారే అనుకుని ఉంటావు. ఆయన బొంద, ఆయనకంత సీన్ ఎక్కడిది? గదిలో ఇద్దరు ఉంటేనే మీరే చెయ్యడు. అంటే గదిలో బావగారి కంటే నువ్వే ఎక్కువ రెచ్చిపోయేట్టున్నావు. జాతులు తయారయ్యావు. అవును మేము వస్తున్నావు తెలుసు కదా, ఎక్కడికెళ్ళావు? ఇన్విటేషన్స్ ఇవ్వడానికి. అంతేలే, ఆ సాకుతో పనులన్నీ తప్పించుకోవచ్చు. అదేం లేదక్క, అసలు తిరగటమే పెద్ద రిస్కీ పని. అవును పిల్లలేరి? అదిగో మాటలోనే వస్తున్నారు. బావగారికి 100 ఇయర్స్, అంటే హాయిగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకే తల్లి, కనపడగానే ఇలాంటి ఫిట్టింగ్ పెట్టావు, పైగా దాని ముందు పెట్టుకుంటావంటే. అంటే పక్కనంటే ఓకేనా? సరదాగా జోకేశానంతే. నీకేమైందిరా? ఏమ్మా సల్వార్ బాగున్నావా? అది సల్వార్ కాదురా, తల్వార్. అది సల్వార్. నీ మతి మరుపు నువ్వు. ఏమ్మా సల్వార్, బాగా చదువుతున్నావా? కాలేజీలో లవ్ కి వంది తిరుగుతున్నావా? ఏం చేస్తాను, నీకు పెళ్ళయిందే, లేకుంటే నిన్నే లవ్ చేసేదాన్ని బావగారు. నీకు వయసు పెరిగింది గాని ఇంకా చిన్నపిల్ల మాటలు పోలేదు. మగవర్తలాగా సైగలేంట్రా? ఫ్యామిలీ ప్రాబ్లం. గుడ్ మార్నింగ్. పేస్ట్ ఎక్కడ పెట్టాడు? ఇక్కడున్నావా? ఇది పేస్ట్ రా. నా పరిస్థితి పేస్ట్ అయిపోయిందిరా. నిన్నే కదరా కొన్నది. వేడి కరిగిపోయిందిరా. కొట్టానంటే గడ్డ కడుతుంది. సూపర్ ఫిగర్ రా. ఫిగరా? నీ టేస్ట్ కి తగ్గట్టుగానే ఉందిరా. ఎరా షేవింగ్ చేసుకోవా? అక్కడ వాడి పరిస్థితి పేస్ట్ అయింది, ఇక్కడ నీది ఎండిపోయి రోస్ట్ అయింది. వీడి గుండె ఓపెన్ అయిపోయి మెట్లు దిగి ఫాలో చేసి కింద చూడబోతే అంతలోనే మాయమాయి వాడి మనసు దాటి వెళ్ళిపోయి అల్లంత దూరాన చుక్కలాగా మెరువగా బైక్ వాడు స్టార్ట్ చేస్తే రైలు గేట్ దాటి వెళ్ళిపోయి వీడి గుండె గిల్లి వెళ్ళిపోయే. అందమైన కుందనాల బొమ్మరా ఆపేవి లేక
కనబడి చూపుల వల వేసి తీసుకెళుతుంది తన వెంబడి ఒక్కసారి చేరాలి నీ గర్ల్ ఫ్రెండ్ తో ఆడేటప్పుడు వేస్తాను గాని ముందు ముక్కేరా. రై నిన్న మిడ్డీలో నా సుబ్బలక్ష్మి సూపర్ గుందిరా. చాలేరా, చెడ్డీలో మీ తాత కూడా బాగుంటాడు. ఆ ఆడరా కదా. ఏంట్రా డల్ గా ఉన్నావు, ఏమైంది? కొద్దికి ఫోన్ చేయాలరా, పెళ్ళింటికి ఇవాళనే వెళ్ళాలి. హలో. హలో, ఎవరు మాట్లాడేది? మీకు ఎవరు కావాలి? నేను శంకరనారాయణ గారి అబ్బాయి అభిషేక్ ని. అక్కడ మా చిన్నదిన ఉషా ఉంటే పిలుస్తారా ప్లీజ్? పిలవను. ఎందుకండి? మరేంటండి, మీరు మా ఇంటికి పెళ్లికొచ్చి ఫ్రెండ్స్ తోనే ఉంటారా? ఇదేం బాగోలేదు. సారీ, ఇంతకీ మీరు పెళ్లి కూతురు చెల్లెల్ని. అలాగా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నేనా? మీతో ఫోన్ లో మాట్లాడుతున్నాను. గుడ్ జాబ్. నా ఉద్దేశం నువ్వేం చదువుతున్నావు అని. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఉషక్క ను పిలుస్తాను, ఉండండి. ఉషక్క. రై, ఇందాక మాట్లాడింది ఎవర్రా? ఇప్పుడు పెళ్ళవుతుంది ఆ అమ్మాయి చెల్లెలు. రై, ఆ అమ్మాయి ఎక్కడ చదువుతుందో తెలుసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ లో రిజ్వానా ఉందో లేదో అడగరాదు? రై, మంచి ఐడియా రా. ఇదిగో అక్క. హలో. వదినా, నేను. ఏంటి అభి, ఫ్రెండ్స్ తో జాలీ తిరుగుళ్ళు అయిపోతే ఇక్కడికి వచ్చి మాతో కూడా కాస్త గడపచ్చుగా? నేను వస్తున్నాను చెప్పడానికి తల్లి, ఈ ఫోన్ చేసింది. సరే గాని, ఇంతకీ ఎలా నడుస్తున్నాయి పెళ్లి పనులు? వదినా, నేను వచ్చాను హెల్ప్ చేయాలా? మమ్మల్ని ఉస్మాన్ అంకుల్ ఏ పని చేయనివ్వట్లేదు, రోజు ఒక్కొక్క ప్లేస్ చూసొస్తున్నాం. అవును వదినా, ఇందాక నాతో మాట్లాడింది అంకుల్ సెకండ్ డాక్టరా? అవును, సల్వార్. సరే, నేను సాయంకాలం వస్తున్నాను, ఒకసారి సల్వార్ కివ్వా. నీతో మాట్లాడతాడట. హలో. హలో సల్వార్, నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావు? నా కోసం కాలేజీ దాకా రానక్కర్లేదు, స్ట్రైట్ గా ఇంటికి రండి. అబ్బా, ఏం కొట్టిందిరా దెబ్బ? అదిరిందా? అన్నట్టు మీ ఫ్రెండ్స్ పేర్లు ఓ నాలుగైదు చెప్పరాదు? ఏ, మీ నలుగురు ఫ్రెండ్స్ కోసమా? అంత సీన్ లేదులే గాని, మా ఫ్రెండ్ ఒకడు కథ రాస్తున్నాడు, దాంట్లోకి నలుగురు ముస్లిం అమ్మాయిల పేర్లు కావాలి. ప్లీజ్ చెప్పొచ్చు కదా? జిజియా. ఫుల్ బిజీయా? పర్వీన్. పర్వీన్ కొంచెం పర్వాలేదు. సుల్తానా. మస్తానా. సల్వార్. ఏంటి తల్వారా? కాదు, సల్వార్. ఓ సారీ సారీ, సల్వార్. అవును మరి. మీ ఫ్రెండ్స్ లో రిజ్వానా ఎవరైనా ఉన్నారా? హలో రిజ్వానా. హలో రిజ్వానా. హలో, వినబడుతుందా? హలో 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 రిజ్వానా. అవతల అమ్మాయి తెలుస్తుంది, మీరు సాయంత్రం వస్తున్నారు కదా, అప్పుడు మాట్లాడుతున్నాం. లాభం లేదురా, అక్కడ రిజ్వానా అనే పేరు గల అమ్మాయి ఎవరు లేనట్టుంది. అబ్బా చలిగా ఉంది, త్వరగా బట్టలేవే. అబ్బా ఉండ్రా, తాళం చెవి కనపడలేదు. ఏమండి ఏమండి? ఏంటి అంత లవ్లీగా పిలుస్తున్న మూడ్? ఇది ఒకటి తక్కువ, కాస్త పని మనిషిలో వెకిలి వేషం మానేసి తాళం చెవి వెతికి పెట్టరాదు. ఏంటి తాళం చెవి పోయిందా? పోయింది. ఎలా పోయింది? వీడు తీసాడు. వారి చెట్టుకి ఎదికిచ్చావు నువ్వు? నాన్న విద్యు, తాళం చెవి పోగొట్టావా? ఎక్కడ పోగొట్టావు? అక్కడ. వెరీ గుడ్, నువ్వు అక్కడ అన్నావు అంటే డెఫినెట్ గా ఇక్కడ పోగొట్టుంటావు, నాకు తెలుసు కదా.
ఇదేంటిది? ఛీ, ఓహో పట్టాలా? ఇటు చూపిస్తే ఇటు వెళ్తాడండి. ఏంటో, ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని మారిపోతున్నాయి. పదరా. ఎక్కడ మొక్కలో కనపడిచాడా? పంపిస్తే మింగేడా, మింగితే మార్నింగ్ కాదు కనిపించడు. ఏంటిది? ఏంటి సారు, కనపడింది కనపడింది అంటున్నారు అమ్మగారు. ఏమైంది అలా వెళ్తున్నావు మాజీ? నేను లైట్ తుడుస్తా ఉంటే తెగ్గా ఉన్నాడు కింద నుంచి. ఏదో కనపడింది అంటున్నాడు. సిగ్గులేకపోతే సరే, ఏం పనులండి ఇవి? పెళ్లింటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, బాగా చెడిపోయారు. నలుగురులో నవలు పాలు చేసేలా ఉన్నారు. నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేను, ఈ రాత్రికి వెళ్ళిపోతాను. ఇది ఉమ్మింది. అరే సాబ్, నా బీబీ దగ్గర నేను చూడండి. నువ్వు ఏమి చూసావు సాబ్? నువ్వు చూసావు అంటే నేను చూసినట్టుగా ఆనందిస్తా. నేను ఇదే చూసా. అరే సాబ్, నా బీబీని లోపల పెట్టి తలము వేస్తా. Fantastic decoration. Are beta Abhishek ennaalla indra ninnu chusi aina ippude raavadam naal roju mundu vaste pelli pannulu chebutamani bayapaddava jitharahu em led uncle maa friends ni kalisi chaala kaalam ayindi kada andukani adi sare mana vallanta paina unnaru nee room kuda paine undi jaldi jacket tayar hojao okay uncle are marchipoyanu nee friends andarni shaadiki tappakunda pilu alage tappukuna uncle పాగల్ హై మేరా దిల్ మే కుచ్ 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 హోతా హై. అవును, అసలు మీరెందుకున్నారు ఇక్కడ? ఏ బేషరం, మా ఇంటికి వచ్చి మీరెందుకున్నారు ఇక్కడ అని నన్నే అడుగుతున్నావా? ఇది మీలా అంటే ఉస్మాన్ అంకల్? ఏంటి, మా నాన్న పేరు కూడా తెలుసుకున్నావా? పైగా అంకల్ అంటావా? అంటే ఉస్మాన్ అంకల్ మీ డాడీయా? లేకపోతే సల్వార్ ఇంకా రెడీ కాలేదా? ఏయ్, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే. అక్క, ఇతను నీకు తెలుసా? తెలుసేంటి అభిషేక్? అమ్మ నాన్న కనిపించావా? వచ్చి 4 రోజులైంది, ఇక్కడ ఎంజాయ్మెంట్ చాలా మిస్ అయ్యావు తెలుసా? అవునదినా, చాలా మిస్ అయ్యాను, ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. సల్వార్ త్వరగా రెడీ అయ్యి కిందకు వచ్చాయి, అందరం బయటకు వెళ్తున్నాం. Sorry. I'm also sorry. ఇందాకేదో పని మీద ఉన్నట్టున్నా, అదేదో చూస్తురాదు. మీరుంటే ఎలాగా? అయ్యో, నేను బయటకు వెళ్ళాను, షార్ట్ తో ఉన్నాను, పైగా పెళ్లి బంధువులంతా ఉన్నారు. నేను ఇటు తిరుగుతాను, మీ పని కానివ్వండి. సంకలో పెళ్లి పెట్టుకుని ఊరంతా తిరుగుతాను.
అనవసరంగా 3 డేస్ వేస్ట్. ఇంతమంది ఆడవాళ్లు చేరితే ఏది సెలెక్ట్ చేయరా? ఇన్ని షాపులు చీరలు వచ్చినాయో చూడు అమ్మయ్యా, ఇదే ఛాన్స్. బయటికి ఎలాగైనా తీసుకెళ్ళాలి. ఏంటి ఆడవాళ్ల మధ్యలో కూర్చుంటున్నాడు? ఈ జ్యువెలరీ ఏం బాగలేదు. ఏదో తెలిసినట్టు పెద్ద ఫోజు. మా ఫ్రెండ్ ఒకటికి పెద్ద షాప్ ఉంది ఆంటీ, 20% డిస్కౌంట్ ఇస్తాడు. ఆ షాప్ కెళ్ళి తెమ్మంటారా ఇవన్నీ? వద్దులే అభి. అబ్బా పని చేయద్దంటే ఏంటి వదిన? పైగా 20% డిస్కౌంట్. ఓపెన్ చేద్దాం. హూ వాంట్స్ టు కమ్ విత్ మీ? నాది ఎవరు వస్తారు? అదే ప్లాన్. ఇదంతా నీకోసమే. నాకు అర్థమైందిలే. పెళ్లి కుదరా, నువ్వు రారాదు? ఓ, యు ఆర్ ఎ విఐపి, ఎంజాయ్ ది స్టేటస్. వదినా? వదిలే. ఆంటీ ప్లీజ్. ఓ బిజీయా? ఓకే. రిజ్వానా, అనుకున్నాను. నీకేం పర్లేదుగా, కమ్ పది వెళ్దాం. చావు బేటి చావు, ఇంకా ఆలోచిస్తావేంటి? రే నువ్వు ఉన్నావు, పెళ్లికైనా 5 రోజులు ముందు వచ్చి బాగా తిని కూర్చుంటున్నా. వాడు చూడు, అప్పుడే పని మొదలెట్టేశాడు. వాడి ముఖం చేయించుకురా, నీ చూద్దాం. అమ్మా పరిమళ, నువ్వు కూడా వాళ్ళకి తోడుగా వెళ్ళు. బయట పనులు ఎలా బల్కస్? ఈ చీర చూడమ్మా, ఈ కలర్ ని కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది కూడాను. ఏమండి ఇది ఎలా ఉంది? అదే బాలే. అది బ్రహ్మాండంగా ఉంది. పద చెప్తున్న. అయ్యో, పానకంలో పొడకలా ఉదిరి కూడా వస్తుంది. ఇదేంటి అభి? ఇంతకీ హైదరాబాద్ లో నీకు తెలిసిన ఫ్రెండ్ ఎవరయ్యా? నువ్వెక్కడికి వదినా, నేను ఎక్కడైనా డ్రాప్ చేయాలా? షాప్ వాడైతే నీ ఫ్రెండ్ కావచ్చు. డిజైన్ సెలెక్ట్ చేయాలా? అయినా నేను కూడా ఒక గొలుసు కొనుక్కోవాలి. నేను అడిగేది ఏమిటి, నువ్వు చెప్పేదేమిటి? పదయ్యా. ఏం చేస్తాం, చెప్తుందా? పెళ్లి కాని వాళ్ళ మధ్య ఈ పెళ్ళైన వాళ్ళు అర్థం చేసుకోరు. అయ్యో పాప. ఐఎంఎం సార్. హలో, సలాం అలైకుం. ఏంటది? ఏమైంది, తప్పుగా చెప్పానా? అతను సలాం చేస్తే నువ్వు రిప్లై చెప్పాలి, కానీ నువ్వే ముందు చెప్పడం ఏంటి? ఓ అలాగా. సలామను. సలాం అలైకుం. వాలైకుం సలాం. పద. అమ్ము, ఫ్రెండ్ షాపు 20% డిస్కౌంట్. దేవుడా, నువ్వు రక్షించు. రామరా, ఇవి చూడు. ఇదా, దానికంటే ఇది బెటర్ అక్క. సో మై క్లోజ్ ఫ్రెండ్ షాప్. క్యాదికాం షాప్. జుంకీలు, వడ్డాణాలు, పాపిడి బిళ్ళలు, బుజ్జగిత్తులు, ఎన్ని వెరైటీలు ఉంటాయి అన్ని చూపించు. చాలు గాని, ఓనర్ నీ ఫ్రెండ్ అన్నావుగా, ఆ డిస్కౌంట్ విషయం మాట్లాడరాదు. గుర్తు చేసావా తల్లి, 20% డిస్కౌంట్. ఓరి సయ్యద్. సలాం అలైకుం సయ్యద్ భాయ్. సయ్యద్, మేరా నామ అబ్దుల్ హై. సయ్యద్ 10 సాల్ కే పెహలే మర్ గయా. సారీ సారీ అబ్దుల్ భాయ్. అబ్దుల్ భాయ్, స్మాల్ రిక్వెస్ట్, నాకు 20% డిస్కౌంట్ ఇస్తారా ప్లీజ్? అబ్దుల్ భాయ్, దయచేసి అర్థం చేసుకోండి, గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లం, 20% డిస్కౌంట్ చాలు. దేఖో, నో డిస్కౌంట్, నో క్రెడిట్. అబ్దుల్ భాయ్, మీ షాప్ లో వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం ఒక 7 ఉంటారా? మేము ముగ్గురం, మొత్తం 10 కూల్ డ్రింక్స్ తెప్పియండి. 10 కూల్ డ్రింక్స్ తెప్పియండి ప్లీజ్. అక్బర్ సాబ్. అరే అక్బర్, ఇది రావు భాయ్. స్కూల్ డ్రింక్ లేకేవా జల్దీ.
పోరా సల్మాన్ ఖాన్. అబ్దుల్ భాయ్ స్మాల్ రిక్వెస్ట్, బిల్లులోంచి 20% డిస్కౌంట్ ఇప్పించండి. 20% ఫిగర్ మత్ కరో. ఆ డిస్కౌంట్ డబ్బులు నేను పే చేస్తాను, ఒప్పుకోరా ప్లీజ్. ఓ లడ్కీ కా చక్కర్ ఠీక్ హై హో జాయేగా. థాంక్ యూ అమ్మయ్యా, బతికించారు అబ్దుల్ భాయ్. గుడ్. అరే వా, బ్యూటిఫుల్. నన్నంటున్నాడా లేక ఈ కమ్మల్ని అంటున్నాడా? నన్నే అనుంటాడు. ఈ అందమైన కుందనాల బొమ్మ నా సొంతం అయితే ఎంత బాగుండు. సల్వార్ ఇవి బల్కస్ కి బాగుంటాయి కదా? ఏది వదినైటు, ఫ్యాంటాస్టిక్, బాగుంటుంది తీసుకోండి. ఇవి ప్యాక్ చేయండి. చూసారా అబ్దుల్ భాయ్ ఎంత ప్రేమ. కమ్ ఆన్ హ్యావ్ ఇట్ సార్. చేంజ్ పార్కింగ్ చేంజ్ దరిద్రుడా, ఇప్పుడు ఇవ్వాలా సాబ్? 49,600. అయ్యే సాబ్. అబ్దుల్ భాయ్ 20% డిస్కౌంట్ దేదియా భాయ్, దేదియా. ఓ కాదేర్ సాబ్, ఏ సామాన్ లే జాకే కార్ మే లగా దో. శుక్రియా శుక్రియా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏయ్ 20% డిస్కౌంట్ అమౌంట్ ఇస్తావా లేదా? లేలో డిస్కౌంట్ అమౌంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్. హలో అభి. సో మా ఫ్రెండ్ షాప్ లో తీసుకున్న జ్యువెలరీ మీ వాళ్ళందరికీ బాగా నచ్చాయా? ఏంటిది ఇదిగో జ్యువెలరీ షాప్ లో నువ్వు ఇచ్చిన డిస్కౌంట్. ఆ షాప్ మా అంకుల్దే. ఓరి నాయన దొరికిపోయాను. ఏంటి చుట్టూ తిరుగుతుంది. గెట్ ఇంప్రెషన్ విత్ గుడ్ థింగ్స్. ఎక్స్ట్రా ఎక్స్ట్రా. అరే అభి ఏంటి పెళ్లి చూపులా? నచ్చిందంటే చెప్పు, వెళ్ళి మాట్లాడేస్తాను. ఎవరికి? మా తిన్నానక. సారీ 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 సారీ, అదేం లేదు. అవునదినా, ఏంటి కింద హడావిడి? ఈ రోజు మెహందీకా రసం అనే ఫంక్షన్ అట. లేడీస్ ఫంక్షన్? ఓ అయితే రిజ్వానా డెఫినెట్ గా అక్కడే ఉంటుందన్నమాట. మెహందీ కూడా పెట్టాలి, ఆ తర్వాత పసుపు. ఈ రోజు నేను ఫుల్ ఫ్రీ, పనులు ఏమైనా ఉంటే చెప్పండి, లేదా నాకు కూడా మెహందీ పెట్టండి. నీకు మెహందీ బాగుండదు బాబు, అసలే సుకుమారుడివి. ఈ తోడైందనుకో మరీ ఆడపిల్లలా కనిపిస్తావు, కాబట్టి వద్దులే. ఇప్పుడేదో పెద్ద మగధీరుడైనట్టు. కంటి పిల్ల, ఇక్కడ నువ్వు చేయడానికి పనులేవి లేవు కానీ అలాగే కూర్చో. అదేంటక్క పని లేదంటావేంటి? నేను చెప్తానుగా పని. ఆ సెసి కొబ్బరి ఇటు తీసుకురా. ఇంతేనా గంటలో తిరుగుతా? ఆడుతూ పాడుదు పని చేస్తుంటే అల్పు సొలిపేమున్నది, మొదల కొబ్బరి తురుముతుంటే సొలిపేమున్నది. మంచి పని చేసావమ్మా, వీడి ఇంట్లో ఇటు పుల్లాటు పెట్టాడు, ఎండెక్కు పోయి నడువు వంగట్లేదు. వీడి చేత ఎన్ని పనులు చేస్తావు అన్ని చేయించు. సాయంకాలం దాకా ఇక్కడి నుంచి కదిలేవంటే చంపేస్తాను జాగ్రత్త. వీడేంట్రా ఇంట్లో ఏ పని చెప్పినా చేయడు, ఇక్కడ ఆడాడు పనులన్నీ చేస్తున్నాడు.
పెళ్లి కాలేదు కదా, ప్రాక్టీస్ లో ఉన్నాడేమోలేరా. ఏమండి, వంటల దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడండి. అలాగే రై రారా రై, మీకు మాత్రం ఇక్కడ ఏం పనిరా, అందరూ అక్కడ పదండి పదండి పదండి. అయ్యో పాపమే, ఎందుకు అతని చేత చేస్తావు? కావాలని వచ్చాడు కదా, ఏం పర్వాలేదు చెయ్యని. అరే టైలర్ దగ్గర నా డ్రెస్ తెచ్చుకోవడం మర్చిపోయాను, ఇప్పుడే వెళ్ళొస్తా. సరే వెళ్ళిపోతుందేంటి, నువ్వు ఇక్కడున్నావు, నీకోసం నేను వస్తే నన్ను ఇక్కడ బుక్ చేసి నువ్వు జారుకుంటావా? లాభం లేదు, నేను కూడా బయటపడాలి. బాబాయ్ ఈ కోట ఇంకా పూర్తి కాలేదు. ఇది ఒకటి పిల్లదయ్యి, తిరుము తిరుము బాగా తిరుముతున్నావు. ఇదోటి మధ్యలో అమ్ము, ఇది నన్ను బతకనేదు, ఇదే మంచి ఇద్దరు పారిపోవాలి. అరే ఎంత తొందరగా ఎక్కడికి వెళ్ళిపోయింది స్కూటీ? ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా, కొంపదీస్ లోపలేనే ఉందా? అరే ఇక్కడ లేదే, ఒక క్షణం ఎలా మాయమైందబ్బా. లోపలికి వెళ్తే అమ్మో ఆ కామ పిశాచి నన్ను బతకనదు, వద్దులే. నా ప్లానంత అప్సెట్ అయింది, అనవసరంగా కొబ్బరి చెప్పులన్నీ తురిగి తురిగి నా చేతులు పడిపోయాయి. పద వెళ్దాం. ఎక్కడికి? ఇందాకే చెప్పావుగా ఏం పని లేదని, ఇంకా నీ ఇష్టం. ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్దామా? ఒరే అవి అంతే ఐస్ క్రీమ్ పొల్ల పట్టారా? పద వెహికల్ అక్కర్లేదు, వీధి చివరే షాప్. ఇట్స్ ఓకే పద. నువ్వు డిగ్రీలో ఏ గ్రూప్? ఎంపీసీ. ఎందుకు నవ్వుతున్నా? ఏం లేదు, ఎంపీసీ అంటే మనసు పడ్డ అమ్మాయితో ప్రేమేశం చెప్పేయి అని. నువ్వే గ్రూప్? బైపీసీ. దీనికేమన్నా అర్థం ఉందా? భయపడకుండా ప్రేమించిన అబ్బాయితో చెక్ ఇయ్యి అని. అమ్మో ఫాస్టే, నువ్వు ఇంత ఫాస్ట్ గా ఉన్నావంటే డెఫినెట్ గా లవ్ లో పడుంటావు. ఐ యామ్ రైట్? పడుంటానో లేదో నువ్వే చెప్పాలి, కరెక్టే చెప్పు. ఇంతవరకు నువ్వు లవ్ లో పడలేదు. ఆర్ యు ష్యూర్? 100% ష్యూర్. నువ్వేలా చెప్పగలవు? లవ్ లో పడుంటే మోటార్ బైక్ లో అమ్మాయిల వెంట పడవుగా. సారీ ఫర్ దట్. సారీ దేనికి, ఈ ఏజ్ లో అటువంటివి చేయకుంటే థ్రిల్ ఉండదు. చాలా థ్యాంక్స్. నా వెంట చాలా మంది అమ్మాయిలు పడేవారు, కానీ నాకెప్పుడు లవ్ ఫీలింగ్ కలగలేదు. అటువంటిది నాకు ఈ మధ్యనే అదో రకమైన ఫీలింగ్. అది ఆపేసావే, చెప్పేద్దామా? అలా నీళ్లు నమ్మలేకపోతే మనసులో ఉన్న మాట చెప్పేయచ్చుగా. నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఏం చెప్తాడబ్బా? ఏంటది? చెప్తే ఏమన్నా అనుకుంటావేమోనని భయం. ఇప్పుడు చెప్పొచ్చుగా. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. పర్లేదు ఇప్పుడే చెప్పు. అంటే అది యాక్చువల్లీ. హాయ్ రిజ్వానా, నువ్వు ఇక్కడ ఉన్నావా? హాయ్. ఓకే మీ ఇద్దరి మధ్య నేనెందుకు, నేను వెళ్తాను. ఓకే కూర్చోవచ్చు, కలిసే వెళ్దాం. అది నేను నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను, యు బోత్ క్యారీ ఆన్. ఓకే హలో బిల్. యా నో ప్రాబ్లం, ఐల్ పే ఇట్. ఏంటి మరీ అంత డైరెక్ట్ గా అతని బిల్లు కట్టమంటున్నా? ఏంటి మాట్లాడవు అలా చూస్తున్నావు, బాగా నచ్చాడా? అదేం లేదు, ఎక్స్ట్రా వద్దు. ఈ మధ్య నీ ఫీలింగ్స్ లోనే మార్పు వచ్చింది, అతను మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి కొత్త ఉత్సాహం. నిజం చెప్పు, అతను ఇష్టపడుతున్నావు కదా? అవునే, అతనంటే ఏదో తెలియని ఫీలింగ్. అతన్ని చూస్తున్నా, అతని మాటలు వింటున్నా మనసుకు అదోలా అనిపిస్తుంది.
మరదే లవ్ ఫీలింగ్ అంటే గుడ్ సెలెక్షన్, ప్రొసీడ్ అవ్వు. అతనే ప్రొసీడ్ అవుతున్నాడుగా. అతను బయటపడి లవ్ ఎక్స్ప్రెస్ చేసేదాకా నేను వెయిట్ చేస్తాను. అన్నింటిలోనూ లేడీస్ ఫస్ట్, కానీ లవ్ లో ఆల్వేస్ జెంట్స్ ఫస్ట్. నాతో ఇందాకే ఏదో చెప్పాలని ట్రై చేశాడు. ఇంతలో దెయ్యంలా నువ్వు వచ్చావు. ఏంటి, నేను దెయ్యంలా కనపడుతున్నానా? సర్లే, లవ్ లో పడగానే ఫ్రెండ్స్ అంతా దెయ్యంలా కనపడతారు. సరే సరే, పద వెళ్దాం. అరే దాలో సాబ్ జల్దీ. త్వరగా కొట్టు బాబాయ్, అయిపోయింది. త్వరగా అయింది, లేట్ చేయకూడదు ప్యాకెట్లో. ఏరా ఏంటి సైకిల్ చేస్తున్నారు? తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పాలి. తర్వాత చెప్తా అన్నాను కదండి. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పండి. వీళ్ళందరి ముందు చెప్పకూడదు, బాగుండదు. కాదు, అందరి ముందు చెప్పాలి, చెప్పండి. అయ్యో, వీళ్ళందరి ముందు చెప్తే డబ్బులు తీసుకుంటారు, రెండు నాలుగు తీగుతారే. అయినా పర్వాలేదు, ఇప్పుడే చెప్పండి. చెప్పను. చెప్పండి. చెప్పను. చెప్పకపోతే మంగళసూత్రం తెప్పేస్తా. మంగళసూత్రాలు లింక్ ఇచ్చావండి నీ అమ్మమ్మ కడుపు మాడ. దాన్ని నేను సీఐడి కింద పెట్టుకున్నా. ఆట అయిపోయాక నీకు సిల్క్ శారీ కొని పెడతాను. సాయంత్రంకి అందరూ అట్లా చూస్తా చెప్పావని చెప్పా. అందుకే ఈ డబ్బులన్నీ గెలుచుకున్నా. దొంగటాడా? రిజ్వానా, మా ఫ్రెండ్స్ ని మీ అక్క మ్యారేజ్ కి పిలవా. కార్డ్స్ ఇస్తాను, నువ్వే పిలు. అమ్మో, వాళ్ళు వింటే నా పరుపు. నువ్వు వచ్చి పిలిస్తే బాగుంటుంది ప్లీజ్. కుదరదు. ఎంత ఖచ్చితంగా కుదరదని చెప్పేసిందండి. వాళ్ళకి పరిచయం చేస్తాను మాట చేశానే, ఇప్పుడు ఎలా? ఇవిగో కార్డ్స్, కానీ మనం త్వరగా వచ్చేయాలి. అంటే వెళ్తున్నావా? ఎస్, కానీ అరగంట టైం మాత్రమే. వన్ అవర్ లో వచ్చేద్దాం. అయితే నువ్వే వెళ్ళు. అరగంట నొప్పుకుంటే బాగుండేది. ఏంటి, ఇంకా తయారవ్వలేదా? అంటే నిజంగానే వెళ్తున్నావా? హాఫ్ ఎన్ అవర్ ఎక్స్టెన్షన్ ఇచ్చా, కింద ఉంటాను, త్వరగా వచ్చే. వావ్, అమ్మో పిల్లదయ్యాలు, ఇప్పుడు వీళ్ళు వచ్చారంటే మొత్తం గందరగోళం అయిపోతుంది. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు మీరు నా వెంట వస్తున్నారు. దారిలో ఐస్ క్రీమ్ కావాలంటారు, వద్దన్నా వినరు. సరే, మీ డ్రెస్సులు బాగాలేవు గానీ వెంటనే మార్చుకోరండి, నేను తీసుకెళ్తాను. ఓకే అమ్మా? ఆశ దోష, మేము ఇలా వెళ్ళగానే నువ్వు అలా చెక్కేద్దామని? నో నో నో, ఇదిగో చూడండి, నేను కూడా లుంగితోనే ఉన్నాను. ఇదిగో పిల్లలు, మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకోండి, ఈలోగా నేను కూడా డ్రెస్ మార్చుకుంటాను. ఇందులో తిరకాసేవి లేదు. లేదు, ప్రామిస్. వెళ్ళండి వెళ్ళండి, మా బుజ్జికల్ కదా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండమ్మా. ఓరి నాయన, తొందరగా బయటపడాలి, లేకపోతే వీళ్ళు వచ్చి తగులుకున్నారంటే నా ప్లాన్ అంతా వేస్ట్. నిజమానా, నీకు విషయం తెలుసా? హైదరాబాద్ లో ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్. రే, వాళ్ళు వస్తున్నారు, సిగరెట్ పడాయి. హాయ్ రా. హలో బే. హాయ్. హాయ్. హలో, హౌ ఆర్ యు? హలో హలో. షీజ్ రిజ్వానా. హాయ్. ఆప్ సబ్ లోగ్ హైదరాబాద్ మే రహతే క్యా? హాయ్ జీ. జీ అక్కర్లేదు, రిజ్వానా అని పిలిస్తే చాలు. అన్నట్టు మీకు కొంచెం క్లాస్ పీకాలి. ఏంటి, నేనొచ్చి పిలిస్తే తప్ప పెళ్లికి రామన్నారా? అలా అని మేమనలేదే. మరి నువ్వు ఏంటి, నేనే వచ్చి పిలవాలి, లేకుంటే వాళ్ళు రామన్నారు అని నాతో అన్నావు? ఏంట్రా, వేరే లెవెల్ లో క్లాస్ పీకుతుంది. అన్నట్టు మీ పేరు? శశి. శశి. శశి గారు, మా అక్కయ్య మ్యారేజ్ కి మీరు తప్పకుండా రావాలి, ఓకేనా? ఓకే. మీ పేరు? మధు. మధు గారు, మా అక్కయ్య మ్యారేజ్ కి తప్పకుండా రావాలి. ఓకే. చక్రధారి. చక్రధారి. నేను మీ అక్కయ్య మ్యారేజ్ కి తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. నా పేరు శంకర్, మీ అక్కయ్య మ్యారేజ్ కి తప్పకుండా వస్తాను. ఓకే. అన్నట్టు ఏం తీసుకుంటారు? ఎనీ ఐస్ క్రీమ్? ఈ వెదర్ కి ఐస్ క్రీమ్ ఏంటి? పోనీ టీ. టీ తాగేగా వచ్చాం, తాగి అరగంట కూడా కాలేదు. ఏమనుకోకండి, నాకు ఐస్ క్రీమ్ పడదు. ఇంకా టీ అంటే రోజుకి ఒక్కసారే తాగుతాను. ఓహో, కావాలంటే మీరు తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఎగ్జాక్ట్లీ, మావాడు కూడా అంతే, రోజుకి ఒక్కసారే టీ తాగుతాడు.
అంటే మిగతా అప్పుడంతా మందు కొడతాడా? అది వీడికి అటువంటి అలవాట్లేమీ లేవు. ఇన్ఫాక్ట్ మా వాళ్ళందరిలో వీడు పక్కా జెంటిల్మెన్, ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. అవునవును, స్టడీస్ లో ఫస్ట్ వీడు, అందుకే లెక్చరర్స్ ఎప్పుడు వీడిని పొగుడుతూ ఉంటారు. అందుకే వీడి వెంట అమ్మాయిలు తెగపడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అందరూ డైలాగ్స్ వన్ బై వన్ పంచుకుంటున్నారు. మీరు మీ ఫ్రెండ్ గురించి అంతగా చెప్తున్నారు కానీ నాకేమీ అలా అనిపించట్లేదు. సారీ, ఫీల్ అయ్యావా? అబ్బే అదేం లేదు. అంతేలే, ఉన్నమాట అంటే ఫీల్ ఎందుకు అవుతారు? ఓకే, టైం అవుతోంది, అవతల చాలా పనులున్నాయి, వెళ్తాము. వెళ్దాం ప్లీజ్. అమ్మో పిల్లదేయాలు. ఏ వాడు వస్తున్నాడు, మీరెవరు మాట్లాడుకోండి. నా దగ్గరకు వస్తే నేను చూసుకుంటా. ఓకే, నువ్వు బాలేవే. సరే. హాయ్. హాయ్ సంజు. గొట్టావా? హాయ్ డుంబు, టిఫిన్ చేసావా? వెళ్ళి పని చూసుకో పోరా. ఏట్రా ఎక్స్ట్రాలా? నీకేం పని లేకుండా ఖాళీగా ఉంటే నేను గుర్తొచ్చి చందు బుజ్జి కన్నా నాన్న అంటావు. నీ టైం అయిపోగానే రెస్టారెంట్ కి చెక్కేస్తావు. మాకన్నీ తెలుసులేవా? అది కాదురా, ఎక్కువసేపు ఇక్కడ ఉన్నా అంటే బయట తప్ప. రేయ్ తర్వాత చెప్తాను పని. హాయ్. చిన్నపిల్లల్ని మోసం చేస్తావు, సిగ్గు లేదు, పోరా. పోర్ని, నీ కూడా లోకి అయిపోయినా. హాయ్. థ్యాంక్స్, పోయి పని చేసుకోపో. నీకే వచ్చిందే? ఒకసారి పిల్లలతో ఎర్ర జెండాలు ఎత్తేసారు. మీరు ఆడండిరా. ఇంకోసారి చిన్నపిల్లలు మోసం చేయాలని చూసావో, అందరు ఆడపిల్లల ముందు నీ జిప్పు వేరు. ఇంకా ఏంటో తీసుకుమా అప్పా. పోరి హీరోయిన్. అరే సాబ్, దీన్ని అక్కడ పెట్టు. ఏమిటయ్యా ఇవి? అరే ఇవి తెలియదా సాబ్? చిన్న చిన్నగా నల్ల నల్లగా పుల్ల పుల్లగా ఉంటే దీన్ని గ్రేపు అంటే. పెద్ద పెద్దగా ఎర్ర ఎర్రగా బుర్ర బుర్రగా ఉంటే దీన్ని ఆపిల్ అంటే. రెండింటికి గింజ ఉంటాయి, కప్పుకున్న తింటే గుటుకు అంటాయి. అమ్మో భోజనాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒరే ఆస్మాన్. అరే నా పేరు ఉస్మాన్ రా. అంటలేదురా శంకర్ నారాయణ అని. ఒరే మీరు రంజానికి చేస్తారు స్పెషల్ ఐటమ్, దాని పేరేంటి? కద్దూక కీర్రా. గద్దరక కీరా అంటే ఏదో ఒట్లేరా. అది జయించరా. ఏంటన్నయ్యా ఇది, ఉన్నట్టుండి దాని మీద మనసు పోయింది. సరే రాత్రికి చేయిస్తా. అవునంకల్, హలీం కూడా చేయించండి, నాకు చాలా ఇష్టం. అలాగే. ఒరే హలీం అంటే నీకేం తెలుసుంటా, ఎప్పుడన్నా తిన్నావా? రావటం లేదని ఫోన్ వచ్చింది. చడన్ గా ఇప్పుడు చెబితే ఎలా రావతలకి? ఏమిట్రా అది? ఏం లేదురా, గులాం అలీ ఖాన్ గారితో ఖవాలి ప్రోగ్రామ్ ఒకటి పెట్టాం, ఆయన ఇప్పుడు రావట్లేదట. ఏంటంకల్ ఖవాలి ప్రోగ్రామా? గులాం అలీ గారు రాకపోతేనే మనమే అరేంజ్ చేసుకుందాం. ఒరే గులాం అలీ ఖాన్ రా, కనీసం ఆయన పేరని ఎప్పుడైనా విన్నావు నువ్వు? అన్నయ్య మరీ నన్నంత తీసి పారేయకండి. చుక్కి చుక్కి రాతి చుక్కి చుక్కి రాత్ దిన్ ఆసు బహనా. ఆయనగా వహ్వా వహ్వా, ఏం పాడేవాళ్ళుడు. ఏంటక్క ఏమన్నారు? ఇంకా అనడం ఏంటల్లుడు, రే ప్రోగ్రామ్ షురూ కరో. హై రే గోరీ కిత్నీ ప్యారీ, చాంద్ సే భీ కుచ్ సింగారి, నవ్వు తో చంపయ్యే కే గోరీ, నీ నవ్వు కోరీ బ్రతికే భికారి. చూసేదాకా అనుకోలేదే ప్రేమంటూ ఒకటి ఉందని,
నిన్ను కలిసేదాకా ధ్యాస లేదే అది నాలోనూ దాగుందని నీ జాడ కోసం సుడిగాలిలా తిరిగి తిరిగి ఇలా చేరానే మీ ఇంటికి నా కళ్ళల్లోని స్వప్నాలన్నీ నువ్వేలే ప్రియా నా మాటల్లోని అద్దాలన్నీ నువ్వేలే ప్రియా నా కళ్ళల్లోని స్వప్నాలన్నీ నువ్వేలే ప్రియా నా మాటల్లోని అద్దాలన్నీ నువ్వేలే ప్రియా నువ్వే నా గజల్ ఇక నువ్వే ఆజికల్ నీదైపోయేది నా ప్రారితాన్యగల్ నా కళ్ళల్లోని స్వప్నాలన్నీ నువ్వేలే ప్రియా నా మాటల్లోని అద్దాలన్నీ నువ్వేలే ప్రియా స్నేహానికి సాటే లేదు రావు ఏ బంధం పోటీ కాదు రావు స్నేహానికి సాటే లేదు రావు ఏ బంధం పోటీ కాదు రావు ప్రాణాలే వీడిపోయినా మా స్నేహం వీడిపోదురా ప్రాణాలే వీడిపోయినా మా స్నేహం వీడిపోదురా రంగరించుకున్నా జానములే చందనాల లోగిలిలో కుందనాల బొమ్మములే చందమామ అందమంతా రంగరించుకున్నా జానములే నమ్మవే నా ప్రేమ నిజం నచ్చవే భామ నువ్వే నా ప్రేమ నచ్చవే భామ నువ్వే నా ప్రేమ విషవే నా పైవో మంత్రం అయ్యాలే నీకే దాసోహం ప్రియాని నవ్వే నా సొంతం నచ్చవే భామ నువ్వే నా ప్రేమ మెచ్చవే భామ అయ్యే అయ్యే బావగారు 5,000 ఇచ్చి లోపల పదండి. ఏయ్ మా బాయ్సే ఒక్క పైసా కూడా ఇవ్వడు. అయితే ఒప్పుకో. కావాలంటే మీరే ఎదురిచ్చి లోపల తీసుకెళ్ళండి. అదేం కుదరదు, డబ్బులు ఇస్తేనే లోపలికి వెళ్ళిస్తాం. ఏయ్ పెళ్లి కూతురు ఇంటికి వచ్చి పెళ్లి కొడుకు సైడ్ మాట్లాడతావా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. మీ ఇంటికి వాసాలు లేవు, మా బాయ్సాబుకి మీసాలు లేవు. అక్కడికి మనకేదో ఉన్నట్ట. ఇంతకీ పొగుడుతున్నావా తిడుతున్నావా? అదేం లేదు. అయినా సడన్ గా మనం పార్టీ ఎందుకు మార్చామంటే, ఇప్పుడు మన పెళ్లి కొడుకు సైడ్ అనుకో, పెళ్లి కూతురు సైడ్ ఉన్న వాళ్ళకి సైడ్ కొట్టతనమాట. మోహన్ చూడు. ఏనా మోహన్ కే? ఏయ్ ఏయ్ ఏంటి? ఏయ్ డబ్బులు ఇస్తేనే లోపలికి పంపించేది. ఓకే అయితే మేము ఎక్కడే ఉంటాం. మీ డిస్కషన్స్ ఏంటో తర్వాత చూసుకోండి, నాకు పెళ్లికి టైం అవుతుంది. ఇద్దరు
వచ్చే తీసావు కదా పెళ్లి కొడుక, ఇప్పుడు ఇవ్వకపోతే నేను లైఫ్ లాంగ్ బ్యాచిలర్ గానే మిగిలిపోవాల్సి వస్తుంది. రండి రండి. ఆ విషయం ఏదో ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడే చెప్పాలా, ఇక్కడే చెప్పాలా? పెళ్ళైన తర్వాత చెప్తాను. అభి, బల్కత్ బానో వల్ద మొహమ్మద్ ఉస్మాన్ సాహబ్ కి లడ్కీ కా నికా. బల్కత్ బానో కి నికా ఏక్ వకీల్ ఆర్ దో గవాహో కే సాథ్ 5,551 రూపాయ మై నామ్ నఫ్కా కే సాథ్ ఆప్కి జౌజియత్ మే ది జాతీ హై. క్యా ఆప్నే కబూల్ కియా? హా మైనే కబూల్ కియా, కబూల్ కియా, కబూల్ కియా. రబ్బనా శాది ముబారక్ శుక్రియా. శాది ముబారక్. థ్యాంక్ యూ అంకుల్. కంగ్రాచులేషన్. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఏ మగాడు ఒక అర్థం చేతి కట్టలేదే. నేను కడతాను, కట్టి చేస్తా, కట్టి చేస్తే. రక్షాబంధన్, ఇది నీ చేతికున్నంత కాలం నా బెల్లం మెల్లం మంగళసూత్రం కలకాలం చల్లగా ఉంటది. అమ్మయ్యా జై హింద్. ఇదేం చల్ల, ఇంత షాన్ ఎక్కడి నుంచి వచ్చింది? పర్వాలేదులే, సెంటిమెంట్. అన్నా చెల్లెలు అనుబంధం, రక్షాబంధన్ దానికి కాదే. ఈ రక్షాబంధనం నీ అనుమానానికి రక్షాబంధన్. నాకు తెలుసండి మీరు మంచివారని, ఇన్నాళ్ళు కావాలని సరదాగా చూపించాను. పర్వాలేదులే, నువ్వు హ్యాపీ కదా, నువ్వు వదిలేస్తే నేను హ్యాపీగా ఉంటాను. ఫరీదా భాభీ. అమ్మయ్యా అరే సాబ్, నా బీబీలో నువ్వు చూసింది నేను చూడండి ఏమిటో చెప్పు సాబ్. నువ్వు చూస్తే నేను చూసినట్టుగా ఆనందిస్తా, 100 లడ్డూలు తినిపిస్తా. నీ బీబీలో నేను చూసింది నువ్వు చూడలేవు, నీ బీబీలో నేను చెల్లాయిని చూసా. బహుబా శుక్రియా సాబ్, నువ్వు నాకు సాల్వే అవుతావు. ఈ దెబ్బతో నా ప్రాబ్లం సాల్వే అయ్యింది. మళ్ళీ ఎప్పుడు వస్తారు వదినా? ఏంటో వదినా, ఎంత దగ్గర వాళ్ళమైనా పెళ్లిళ్ళకి తప్ప కలుసుకోవడానికి తీరిక లేకుండా ఉంది. ఈసారి మాత్రం వీలు చూసుకుని తప్పకుండా మీరే రావాలి. అలాగే వదినా. రే, అప్పుడే వెళ్ళిపోతానంటారేంట్రా, ఇంకో వారం ఉండేళ్ళొచ్చుగా. అంటే వారం రోజులు ఉండి వెళ్ళిపోమంటావా? మేమందరం శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని వస్తాను. అంతకంటే నా అంకుల్, మీరందరూ ఇక్కడ ఉంటే మాకు ఆనందమే. అవునంకుల్. ఇంకే ఉందిరా, వాళ్ళు కూడా ఓకే అన్నారు. మరి ఇంకే ఉండిపోండిరా. అది కాదురా, ఇప్పటికే వచ్చి 15 రోజులైంది. అటు వాళ్ళకి ఆఫీసులు పోతున్నాయి, పిల్లలకి స్కూళ్లు పోతున్నాయి. ఆఫీసులకే ఉందన్నయ్యా సెలవు పెడతారు, పిల్లలకి నేను ట్యూషన్ చెప్తా కదా. ఈ ట్యూషన్ చిన్నది రిజ్వానా పెళ్లి ఉంది కదా, అప్పుడు ఒక నెల ముందు వస్తాం అంకుల్. అంతేనా, ఎప్పుడు ఈ ఇంట్లోనైనా ఫంక్షన్స్ మన ఇంట్లో చేసుకోవా? మన అభిషేక్ పెళ్లికి రారా వీళ్ళు? అవును అభిషేక్ ఏడి. ఇప్పుడు నువ్వు మనసులో ఏదో అనుకున్నావు చెప్పొచ్చుగా, చెప్పు. లేదా వెళ్ళనివ్వను. నేను చెప్పడం కాదు, నువ్వే ఒక విషయం చెప్తాను అని విసిగిస్తున్నావు. ఏంటో చెప్పు. చెప్పమంటావా? చెప్పేయమంటావా? తర్వాత చెప్తాను. కోపడకు, ఈరోజు డెఫినెట్ గా చెప్తాను. అవును, ఇవాళే వెళ్ళిపోవాలా? తప్పదుగా, వచ్చి చాలా రోజులైంది. పోనీ నువ్వొక్కడు కొద్ది రోజులు ఉండరాదు? నాకు ఉండాలనే ఉంది కానీ. కానీ ఏంటి, ఉండొచ్చుగా. అది కాదు, వీలు చూసుకుని వెళ్ళగానే ఫోన్ చేయి బాబీ, మర్చిపోవద్దు. అలాగే వదినా, వెళ్ళొస్తాము. మంచిదమ్మా. సూట్ కేసులు అవన్నీ కార్లో పెట్టేశారా? పెట్టానండి, వెళ్ళొస్తాము. ఏమిటో
ఇన్ని రోజులు చాలా జాలీగా ఎంజాయ్ చేశాం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నాకు బాధగా ఉంది. నీకన్నా నాకు ఎక్కువ బాధగా ఉంది. ఆ ఫీలింగ్ ఏమంటారు చెప్పనా? ఏమంటారు ఆ ఫీలింగ్ ని? ఇదివరకేమైనా డాక్టర్కి చూపించిన రిపోర్ట్స్ ఉన్నాయా? లేదు డాక్టర్, అసలు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లము రాలేదు. ఇప్పుడు వచ్చింది. ఆయనకి ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. నో యూజ్, కిడ్నీ మార్చాలి. డాక్టర్! అవును, అది వీలైనంత త్వరగా జరగాలి. ఆయనకి సెట్ అయ్యే కిడ్నీ దొరకాలి. ఇట్స్ ఏ ప్రాబ్లమేటిక్ కేస్. నేను 3-4 నర్సింగ్ హోమ్లకి ఫోన్ చేసి చెప్తాను, మీరు ట్రై చేయండి. లేదంటే టీవీ అనౌన్స్మెంట్ ఇప్పిద్దాం, ఎందుకంటే టైం ఎక్కువ లేదు. అలాగే డాక్టర్. చూడండి, ఏ నిర్ణయం అయినా త్వరగా తీసుకోవడం మంచిది. అంకుల్, ఈ విషయం మీరు అమ్మకి చెప్పొద్దు. చెప్పను గాని మీరు వెంటనే ఆ నర్సింగ్ హోమ్స్ వెళ్ళి ఎంక్వైరీ చేసిరండి. వెళ్ళండి. రారా. వదినా, ఏమవును, బాధపడకు వదినా, బాధపడకు. ఎప్పుడు ఇలా జరగలేదు. చిన్న అనారోగ్యమైన వారు కూడా కాదు. ఊరుకోండి అత్తయ్యా, టెన్షన్ పడకండి అత్తయ్యా. మామయ్య గారికి ఏం కాదు. అన్నయ్య, డాక్టర్ ఏమన్నారు? నువ్వేం దిగులు పడకమ్మా, వాడికి ఏం అవదు. బెటి, వీళ్ళందరిని ఇంటికి తీసుకెళ్ళు. చలో. నాన్న, నువ్వేం దిగులు పడకరా, నేను చూసుకుంటానుగా. లే, నాన్నకేం కాదురా, నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే. ఉస్మాన్ గారు, ప్లీజ్. అందరికీ ధైర్యం చెప్పి పంపించి మీరు చిన్నపిల్లలా బాధపడతారేమిటి? అందరికీ ధైర్యం చెప్పడానికి నేనున్నాను సార్, కానీ నాకు ధైర్యం చెప్పేది వాడు ఒక్కడే సార్. వాడికి ఏదైనా జరిగితే నేను బతకలేను డాక్టర్ గారు. కాపాడండి డాక్టర్ గారు, కాపాడండి. మీరేం భయపడకండి సార్, మీ స్నేహితుడికి ఏమీ కాదు, డాక్టర్లు మేమంతా ఉన్నాం కదా. స్నేహానికి సాటే లేదు రావు, ఏ బంధము పోటీ కాదు. స్నేహానికి సాటే లేదు రావు, ఏ బంధం పోటీ కాదు. ఆ స్నేహం వీడిపోదురా, ప్రాణాలే వీడిపోయినా మా స్నేహం వీడిపోదురా. మూడు హాస్పిటల్స్లోనూ దొరకలేదు, మరేం చేద్దాం? మీరెక్కడైనా ట్రై చేస్తున్నారా? అన్నీ ట్రై చేస్తున్నాం సార్. చివరికి టీవీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాం. వాళ్ళ అబ్బాయిలు మా అబ్బాయి అదే పని మీద ఉన్నారు సార్. డాక్టర్ గారు, మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాడి ఏజ్ నా ఏజ్ ఒకటి. ఒకవేళ నా కిడ్నీ సూట్ అవుతుందేమో ట్రై చేసి చూడండి ప్లీజ్. ఓకే, ట్రై చేద్దాం. మీరు మీ వాళ్ళతో కూడా సంప్రదించడం మంచిది. అదేం పర్వాలేదు సార్, మీరు మీ ఏర్పాట్లు చూడండి ప్లీజ్. ఇట్స్ ఆల్ రైట్. మీరు ఈవినింగ్ వరకు ఆహారం ఏం తీసుకోకండి. అలాగే సార్. మీరు ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి, తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఇట్స్ ఏ డేంజర్ ఫర్ యువర్ హెల్త్. ఏమీ కాదు సార్, నా ప్రాణం పోయినా పర్వాలేదు, వాడు బాగుండాలి అంతే. ఓకే. స్నేహానికి సాటే లేదు, ఏ బంధం పోటీ కాదురా, ప్రాణాలే వీడిపోయినా మా స్నేహం వీడిపోదురా. Bye.
ఉస్మాన్ ఎక్కడున్నాడమ్మా? పక్క వాటిలో ఉన్నారంకల్. నేను వాడిని చూడాలమ్మా. అలాగే చుద్రిగన్న, కాస్త మీరు రెస్ట్ తీసుకోండి. వెంటనే వాడిని చూడాలరా. అలాగే చూడే ఉస్మాన్, నేనే వద్దాం అనుకున్నాను రా. నువ్వు వచ్చేస్తావేమోనని నేనే వచ్చాను రా ఉస్మాన్. మీరంతా కాసేపు బయటకు వెళ్ళండి. ఎందుకలా, ఏమైందండ్రా ఇప్పుడు? చిన్నపిల్లల్లా ఏడుపెంట్రా, అలా అచ్చకరదియా. అంత హ్యాపీగా జరిగిపోయిందిరా. డాక్టర్ కూడా ఇంకేం ప్రాబ్లం లేదన్నాడ్రా. దేవుడు మనుషుల్ని కలుపుతాడు, వాళ్ళ మనసుల్ని కలుపుతాడు. కానీ మన విషయంలో మాత్రం శరీరంలో భాగాల్ని కూడా ఎలా కుదిర్చాలో చూసావా? పుష్పా, నన్ను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోమంటావురా? అంత పెద్ద పెద్ద మాటలు అనొద్దురా. ఒకవేళ నాకు అవసరం వస్తే నువ్వు చెయ్యవురా, లేకపోతే ఈ దోస్తు ఎందుకురా? చి ఊరుకో, ఏడవకరా. ఉస్మాన్, దేవుడు నేను ఒకటి అడుగుతాన్రా. ఏమన్రా? మనం బ్రతికున్నంత వరకు ఎప్పుడు ఏ చిన్న మనస్పర్త కూడా మన మధ్య రాకూడదని. వస్తే మనం బతికుంటావురా? అసలు ఎందుకు వస్తాయిరా? నిన్నటి నుంచి వాళ్ళు ఎవరు మంచినీళ్ళు కూడా తాగలేదు. నువ్వు ధైర్యంగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పు. ఎంత హ్యాపీ ట్రిప్! సడన్ గా సాడ్ గా మారిపోయింది. నాన్నకేం ప్రాబ్లం లేదుగా? నాన్న గురించి కాదురా. ఉస్మాన్, దేవుడు నేను ఒకటి అడుగుతాన్రా. మనం బ్రతికున్నంత వరకు ఎప్పుడు ఏ చిన్న మనస్పర్త కూడా మన మధ్య రాకూడదని. శంకర్, నాకు చిన్న హెల్ప్ చేయరా? అంకుల్ వాళ్ళకి ఫోన్ చేసి నేను డైరెక్ట్ గా స్టేషన్కి వస్తున్నానని ఉదయంతో చెప్పు. ఏ, ఎందుకురా? అసలు ఏమైందిరా? ఇంటికి వెళ్ళకపోవటం ఎందుకు? నీ లవ్ విషయం తెలుసుకోవా. అది తప్పించుకోవడానికి ఎలా చేయమన్నది? నువ్వు అడిగావా? నో అనిందా? మరి వద్దు, నాకు ఈ ప్రేమ వద్దురా. అసలు ఏమిట్రా ప్రాబ్లం? రాపోవటానిక లవ్ చేసింది? నేను అమ్మాయిని లవ్ చేయలేదు, ఏదో ఫ్యామిలీ ఫ్రెండ్. మేమిద్దరు ఫ్రెండ్స్ గానే ఉన్నాం అంతే. కటింగ్ వద్దు, స్ట్రైట్ గా చెప్పు. నీ లవ్ యాక్సెప్ట్ చేయలేదా? ఇందాక చెప్పేగా. మరి ఎందుకు ఇదంతా? నా లవ్ ఎన్ని రోజులది? ఆఫ్టర్ 10 డేస్. కానీ మా రెండు ఫ్యామిలీల ఫ్రెండ్షిప్ దాదాపు బతికెళ్ళది. వాళ్ళు ముస్లిమ్స్, కుదరదు. అందులోనూ మా నాన్న కిడ్నీ ఇచ్చాడు ఆయన. వద్దు, నాకు ఇలా వద్దు. అరే, గొడవ వస్తుందని ఎందుకనుకుంటావరా? నీకు తెలీదురా, మ్యారేజ్ విషయాల్లో డెఫినెట్ గా వస్తుంది. అదే నువ్వెందుకు గెస్ చేస్తావని. ఎంతసేపు నీ గురించేనా, అమ్మాయి గురించి ఆలోచించవా? ప్లీజ్, దయచేసి నన్ను విసిగించకండి. నువ్వు వెళ్ళి నీ చెప్పినట్టు చెయ్యి, ఓకే? అక్క గురించి అమ్మానన్న బెంగ పెట్టుకోకుండా చూడమ్మా. అక్క ఫోన్ చేస్తే మేము ఊరు వెళ్ళామని చెప్పు. అలాగే. అంకుల్ ని జాగ్రత్తగా చూసుకోరా, బాగా చదువుకోవాలమ్మా. నాన్నగారి ఆరోగ్యం సరిగా చూసుకోమ్మా. నాలుగు ఒకసారి ఫోన్ చేస్తుండే. సెల్వార్, నువ్వు మా ఇంటికి ఎప్పుడు రాలేదు.
వీలు చూసుకున్నావు సార్ రామ్మా. పెళ్ళైపోతే ఇంకెక్కడికి రాలేవుగా. అందుకే ఇలాగా ఒకసారి మా ఊరికి రా. పలకవేంటమ్మా? ఒరేయ్, ఆ అమ్మాయి నీకోసం ఎదురు చూస్తుందిరా, వెళ్ళరా ప్లీజ్. వెళ్ళి నీ లవ్ గురించి చెప్పరా. వాడు ట్రైన్ కదిలేటప్పుడే వెళ్తాడట. రేయ్, నువ్వు చేసేదేం బాగలేదురా. ఒరేయ్, వెళ్ళరా. సంజీవ్ లేమా? అభి నానా, టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నాను. అభి, నాతో చెప్తానన్న విషయం ఏంటి? అమ్మా, వాటర్ బాటిల్ తీసుకొచ్చారా? లేదు బాబు, నేను తీసుకొస్తాను. సిగ్నల్ ఇచ్చారా? త్వర ఎక్కు. బాయ్ టాటా పాపా. బాగా చదువుకోవాలమ్మా. అన్వర్, బాయ్ రా. నేనెక్కడికి వెళ్ళలేదమ్మా, ఇంట్లోనే ఉన్నాను. నాన్నగారిని డాక్టర్ దగ్గరికి చెకప్ తీసుకెళ్ళాలి కదా. రాబాబు. ఏమండి, మిమ్మల్ని చెకప్ తీసుకెళ్ళటానికి అభి ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. వాడు ఎప్పుడు ఇంట్లోనే ఉండడని వాడి మీద ఎగిరేవారు కదా. రండి నాన్నగారు, వెళ్దాం. హలో. హలో హలో ఏంటదినా, మళ్ళీ నగలు వచ్చాయి. ఈ నగలు బల్కస్ కి మగపెళ్లి వారు పంపించారు. ఇవి తీసుకెళ్లి బల్కస్ కి చూపించు. హలో, నువ్వు కూడా తొందరగా పెళ్లి చేసుకోరాదు. ఎన్ని నగలు, ఎన్ని డ్రెస్సులు. కానీ నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవద్దు. ఎందుకని? ఆడపెళ్లి వారికి నగలు బట్టలు మిగులుతాయి. హలో, అమ్మాయికి నచ్చినవాడు దొరకాలి, అంతేకాని నగలు డ్రెస్సులు కాదు. మరి నేను ఏ అమ్మాయికైనా నచ్చుతానా? అదేదో నీకు నచ్చిన అమ్మాయిని అడిగి చూడు. హలో హలో, హలో, హాయ్. హలో, హాయ్. నువ్వు సింగర్వా? నాట్ ప్రొఫెషనల్. ఏదో అప్పుడప్పుడు బాత్రూమ్ లో పాడుకుంటూ ఉంటాను. అవును, నేను మీ డాడీ నన్ను ఏమని పిలిచారో విన్నావా? ఏమని పిలిచారు? అది ఇప్పుడుందిలే, కానీ నేను నీకు విషయం చెప్పాలి. ఏంటి ఆ విషయం? ఇప్పుడు కాదు, సాయంత్రం మీ అక్కయ్య ఫస్ట్ నైట్ ఫంక్షన్ ఉంది కదా, అప్పుడు చెప్తాను.
అదే చిలకమ్మ అనవుల్లో నా ఉన్నా ఎన్నో అర్థాలోయమ్మ సంబంధిరమ్మ తువంతివమ్మ నచ్చాలే గుమ్మ మనసే ఉరకలేస్తుంది ఓ నీడ తాకుటకై ఒకటే ఆశ పడుతోంది పరిసరి పసనిసా నీప మరిసా నిపమప మండు టెండల్లో నివూసే మంచుగా తోచే ఓ ఎరెదు తాకగనే ఏదో హాయి రగిలేనే చాటుమాటుగా నిన్నే చూస్తున్నానే గుండె మాటున నిన్నే పూజిస్తున్నానే ఆ మాటే నీ వదిని చేరే రోజే పండుగలే సంబంగిరమ్మా ఓవంతివం పని మీద ఉంటే అక్కర్లేదు. సరే చెప్పు. చిన్న ప్రాబ్లం అక్క. అది నీ పక్కన ఇంకెవరున్నారు? పరిమళక్క, పిల్లలు, అభి ఉన్నాడు. మొన్న అక్కయ్య పెళ్లిలో బావగారి తరపు బంధువులకెవరికో నేను బాగా నచ్చానట. అలాగా? అతను రియాద్ లో కెమికల్ ఇంజనీర్ అట. ఓ, వెరీ గుడ్. నా ఒపీనియన్ కనుక్కోమని అక్కయ్య నాన్న అడిగింది. అలాగా,
హలో ఏమ్మా బాగున్నావా? ఏంటి విశేషాలు? పెళ్లి సంబంధమా? అక్కయ్య మంచి సంబంధం కాకపోతే చెప్పదు కదా, అది డెఫినెట్ గా మంచి సంబంధం అయింది, ఒప్పేసుకో. ఇంతకీ ఏంటి నీ ఒపీనియన్? నేను ఆలోచించుకోవడానికి కొంత టైం అడిగాను. నాకు మీకన్నా ఇంకెవరున్నారక్క? అందుకే మిమ్మల్ని. కానీ మేమెవరమైనా చెప్పేది ఒకటేనమ్మా, గుడ్ మ్యాచ్, డోంట్ మిస్. అభితో మాట్లాడతావా? పక్కనే ఉంటే ఇవ్వక్క. అభి నీకే ఫోన్. నేను తర్వాత చేస్తానులేమ్మా. అభి భోజనానికి రా. నాకు ఆకలిగా లేదు. వదినా. ఎందుకు ఆకలి లేదు? ఒంట్లో బాగాలేదా? అదేం లేదు. మరి అవునేంటి? పెళ్లికళ్ళు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను చాలా డల్ గా కనిపిస్తున్నావు. బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు. అసలు ఏమైంది నీకు? ఏం లేదు వదినా. ఏ డబ్బేమైనా కావాలా? అబ్బే వద్దునా. సరే నీ ఇష్టం. మాయా మాయా భోజనానికి వస్తారా? మావయ్యా మీ దిండి కింద సిగరెట్ ప్యాకెట్ దొరికితే అల్మర్లో పెట్టాను, తీసుకురానా? మావయ్యా అభి మధ్య డల్ గా ఉంటున్నాడు, భోజనం కూడా వద్దట. మీరు కాస్త కనుక్కుంటారా? సో రుజ్వానా నువ్వు ప్రేమిస్తున్నావు అన్నమాట? లేదు బాబాయ్. రై నా కళ్ళలోకి చూసి చెప్పు, ప్రేమిస్తున్నావా లేదా? పిచ్చి సన్నాసి, ఎందుకురా భయం? సమస్య శీఘ్రం లే. రేపే నేను హైదరాబాద్ వెళ్ళి ఉస్మాన్ అంకుల్తో మాట్లాడి మీ పెళ్లి ఏర్పాటు చేస్తాను. బాబాయ్ ఏ ప్రాబ్లం రాకుండా చూడు. నా లవ్ కన్నా మన రెండు ఫ్యామిలీల రిలేషన్. ఓకే నేనున్నా కదా అవన్నీ సాల్వ్ చేయడానికి. బట్ వన్ థింగ్, నేను హైదరాబాద్ వెళ్తున్నట్టు ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకూడదు. బస్ బయలుదేరుతుంది, వస్తాను. బాబాయ్ బాబాయ్ శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రాస్తూ పిచ్చి సన్యాసి, నేనంటే ఎంత ప్రేమరా? బి హ్యాపీ. ఓకే జాగ్రత్త బాబాయ్.
ఎప్పటికి నా ఉండలేనమ్మా, నిన్ను చూస్తే రోజు నాకు పండగేనమ్మా, నా అడుగుల్లో అడుగేస్తూ నా మదిలో ఎల్లో దేవ దివానా. అరే రామ్ గుడి యొక్క బాబీ బహుత్ ప్యార కర్తే హై తుమ్కో సనమ్, బహుత్ ప్యార కర్తే హై తుమ్కో సనమ్. हम तुम एक कमरे में बंद हो, चाबी खो जाए तुझे सलाम मामा तुझे सलाम. भारत माता जय जय मंगल जय जय जिंग चक्का किचक्का जिंग चक्का. గుండె నొప్పి రాగానే ఆయన చాలాసేపు బస్సులో పాపం మాత్రల కోసం గిజగిజలాడిపోయాడు. కనీసం టాబ్లెట్స్ కూడా ఇచ్చి పంపించే జ్ఞానం లేదా మీకు? తమ్ముడు పోయిన ఫీలింగ్ లేదురా, నాకు కొడుకుపోయినట్టుగా ఉంది. నిజమేరా, నేను ఎప్పుడు వాడిని ఏమీ అనలేదు, కానీ నేనంటే చాలా భయపడేవాడు. నేనెప్పుడైనా సరదాగా పెళ్లి చేసుకోరా అంటే వాడు అంతకన్నా సరదాగా సమాధానం ఇచ్చేవాడు. నేనెప్పుడు పోతానో నాకే తెలియదు, నాకెందుకన్నా పెళ్లి అని. దేవుడు మంచోళ్ళనే తన దగ్గరకు తొందరగా తీసుకెళ్తాడంటారు, అందుకే ఇలా జరిగి ఉంటుంది. తను హైదరాబాద్ వస్తున్నట్టు నాకు ఫోన్ కూడా చేయలేదురా. అదే అన్నయ్య, మాకు అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడని కాని ఎందుకు వెళ్తున్నాడని కాని ఇంట్లో ఎవరికి కూడా తెలియదు. ఒకవేళ మనతో చెప్పకపోయినా అభిషేక్ తోనే చెప్పేవాడే. ఎరా, నిజంగా నీకు కూడా తెలియదా బాబాయ్ ఊరెళ్తున్నట్టు? వీళ్ళెవరికి తెలియదు బాబాయ్ నేనే నిన్ను చంపుకున్నానని, నా ప్రేమ నిన్ను చంపింది బాబాయ్. హలో అభి బేటా, కైసే హో? అంకుల్ బాగున్నాను అంకుల్. ఏం లేదు, మన రిజ్వానా గోదావరికి వైజాగ్ వస్తుంది. ఏదో ఎగ్జామ్ ఉందట, నువ్వు స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవు. అంకుల్ ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను. బాబాయ్ కార్యక్రమాలకు వెళ్ళారు కదూ, వాడు నాకు ఫోన్ చేసి చెప్పాళ్లే నువ్వు ఉన్నావు కదా, అమ్మాయిని నువ్వు రిసీవ్ చేసుకో, ఓ వారం రోజులు ఉంటుంది.
హలో అలాగే పర్లేదు ఇటు బైక్ మీద కూర్చోమని చెప్పొచ్చుగా ఏంటి ఆలోచిస్తున్నాడు అటు మాట్లాడడానికి తెగ ప్లాన్స్ వేసేవాడు ఇక్కడేంటి కాంగ కూర్చున్నాడు టీవీ చూస్తుండు నేను అరగంటలో వస్తాను ఏం కాసేపు మాట్లాడొచ్చుగా నాతో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి హోటల్ నుంచి లంచ్ తీసుకొస్తాను హలో హోటల్ నుంచి ఎందుకు మీ ఫ్యామిలీ మొత్తం డైలీ హోటల్ నుంచే తెప్పించుకుని తింటారా అలా అని కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు కూర్చో బెడ్రూమ్ ఎక్కడా అక్కడ ఇందాకేమన్నావు హోటల్కి వెళ్తావా ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్ మా ఇంట్లో ఖాళీ టైంలో వంట చేసేది నేనే I'm expert in preparing chicken. Kitchen ikkada? Adi kadu. Meeku enduku shrama ani? Em anna? Inkoka saranu? Meera? Sorry. Porapattu annanu. Porapattuna kuda inkoka saranaku. Sare. Kitchen ikkada? Wow, very good. Aunty kitchen enta neat ga pettindo. Maa intlonu untundi. వంట చేసేది దయ్యాలా లేక మనుషులా అన్నట్టు హలో ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు వంట ప్రిపేర్ చేసేలోపు నేను అలా బయటికి వెళ్ళొస్తాను ఏం అక్కర్లేదు అలా చైర్ లాక్కొని కూర్చో నీతో మాట్లాడుతూ వంట చేస్తాను అప్పుడు నాకు బోర్ ఉండదు అది కాదు తహనియా మత్ బోలో బైఠో కూర్చోమన్నాను కదా అని కూర్చుండిపోవటమేనా కాస్త కూరలు తరిగి పెట్టచ్చు కదా ఓకే అవును ఎప్పుడూ ఇంట్లో ఉండనే ఉండవట తమరికి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ కనీసం ఓ ఐదుగురు ఉంటారా పోనీ నలుగురు ముగ్గురు నేను ఉన్నానని చెప్పచ్చు కదా అవును హైదరాబాద్ లో నీకో విషయం చెప్పాలి అని నా వెంట పడ్డావు చెప్పకుండానే వైజాగ్ వచ్చేసావు ఇంతకీ ఏంటా విషయం ఇక్కడ కాస్త ఇబ్బందిగా ఉంది నేను హాల్లో కూర్చొని కూరలు తరిగి పెడతాను ఇవన్నీ నీకు ఇష్టమని ఉషా అక్కయ్య నాతో చెప్పింది అందుకే చేశాను
అంత సీరియస్ గా తినకపోతే కాస్త నవ్వుముఖంతో తినచ్చుగా. కనీసం వంటలు ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ కూడా చెప్పవా? హాయ్, కూర్చో అభి. ఇదిగో నేను వెళ్తున్నాను, ఏదైనా అవసరం అనుకుంటే ఈ నంబర్కి ఫోన్ చేయి. అది మా ఫ్రెండ్ వాళ్ళ నంబర్. నేను ఉదయాన్నే వస్తాను. మీ ఫ్రెండ్ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడ ఏమైంది పడుకోవడానికి? నేను వచ్చానని వెళ్తున్నావా? అలా అని కాదు. మరి నేనుంటే నువ్వు అలా ఫ్రెండ్ ఇంటికి వెళ్తానంటావేంటి? మనసులో చెడు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? దిల్ అచ్చాయ్ తో దిమాగ్ భీ అచ్చాయ్. ఓకే, నేను చదువుకోవాలి, వెళ్ళి నీ గదిలో పడుకో. మనుషులకు ఎప్పుడు థాంక్స్ చెప్పరు. సారీ, బయట వాళ్ళకే సారీ చెప్పేది. కాఫీ ఎలా ఉందో చెప్పొచ్చు కదా. టిఫిన్ చేసి హాట్ ప్యాక్ లో ఉంచాను, రెడీ అయిన తర్వాత తిను. ఎగ్జామ్ ఎన్నింటికి? 9 నేను వెళ్తున్నాను. ఓకే, డ్రాప్ చేస్తానని అనొచ్చుగా. పర్లేదు, రాబో అని చేద్దా. నాకు బాగా ఆకలిగా ఉంది. నేను తినేశాను. ఏంటి? నువ్వు వెళ్ళి భోంచేయి. నాకు ఆకలిగా లేదు. ఇందాక ఆకలిగా ఉందన్నా? ఇప్పుడు లేదు, జర్నీలో నేనేమి తినను. జర్నీ ఏంటి? వచ్చిన పని అయిపోయిందిగా, ఊరు వెళ్తున్నాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నాడు. అసలు నేను లేకుండా భోజనం ఎలా చేయగలిగాడు? అదేంటి, ఓ వారం ఉంటామని అంకుల్ నాతో ఫోన్లో చెప్పారు. యాక్చువల్ గా ఉండాలనుకునే వచ్చాను. నాకు ఇక్కడ క్లైమేట్ పడట్లేదు. నేను వచ్చినందుకు నీకు ఇబ్బందిగా ఉందనుకుంటా? సర్లే, ఆంటీ అంకుల్ వాళ్ళు వస్తే అడిగానని చెప్పు. నేను డ్రాప్ చేయనా? అక్కర్లేదు, ఎలాగో ఆటోలోనేగా వెళ్ళేది. బాయ్. Thanks for your treatment. I'll never forget it. Bye. Udina? నువ్వు ఒక మంచి ఫ్రెండ్ గా నా బాధను అర్థం చేసుకో. కానీ నేను చెప్పిన తర్వాత నన్ను అపార్థం మాత్రం చేసుకోకు. అసలు విషయం ఏంటో చెప్పయ్యా. బాబాయ్ పోయిన దగ్గర నుంచి నా మనసు మనసులో లేదు. అసలు ఏం జరిగింది? ఊరు నుండి మావయ్య వచ్చినట్టున్నారు. వస్తున్నా మావయ్య. నా మనసులోని బాధను కనీసం వదింతా కూడా చెప్పలేకపోయాను.
అమ్మా ఉషా, ఇప్పుడైనా మావయ్య రావటం? అవునమ్మా, ఈ బ్రీఫ్ కేస్ తీసుకెళ్లి గదిలో పెట్టు. అలాగే. అమ్మా ఉషా, ఆ బ్రీఫ్ కేస్ లో ఇన్విటేషన్ ఉంది పట్రా. జానకి, పరిమళ, అభిషేక్ అందరు రండి. హైదరాబాద్ కూడా వెళ్ళొస్తానన్నారు, అక్కడి నుంచి రావడం అన్నట్టు. ఉస్మాన్ అన్న ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఏమిటిది ఇన్విటేషన్? ఎవరిదండి? ఎవరిదా చెప్తాగా. మన రిజ్వానాకు వాళ్ళ అక్క తరపున సంబంధం ఏదో వచ్చిందట, దాన్ని ఖాయం చేసి వచ్చేవారమే పెళ్లి. నేను మీ అత్తయ్య పెళ్లి రోజున వస్తాం, నువ్వు పరిమళ అభిని తీసుకుని రెండు రోజులు ముందుగా వెళ్ళండి. అలాగే మావయ్య. నేను వెళ్ళను నాన్నా. అరే నేను అమ్మ రావడం లేదురా, నువ్వు తప్పనిసరిగా వదిన వాళ్ళతో వెళ్ళాలి. జానకి నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. ఒకరుగా తోడు చేస్తావు, ఒకరి నీడలో ఒకరి వలపు దీపాలు వెలిగించి, వేల వెన్నెలలు కురిపించి, కలల కాలాన్ని కరిగించేస్తావు. చిలకు ప్రాణాలు నువ్వే పోస్తావు. కొడతావు గుండెని ముట్టించావురా. आपका प्यार सच्चा है, आपका दिल सच्चा है, अल्लाह आपके साथ है, अल्लाह आपको रहम करेगा. ఎదను గుడిలాగా మార్చేసి, ఎదుట దేవతను చూపించి, ప్రేమ పూజలే జరిపించేస్తావు. ఇంత మాయలో పడదోసేస్తావు.
కలిగించి వెతల పాత్రలో కరిగించి వెలుగు రేఖలను నిలువున కోస్తావు విలువ చీకటిగా మిగిలి చేస్తావు గుండెని ఉరికిచ్చావురా దేవుడా ఎండమావి చేశావురా దేవుడా అమృతమంటి ప్రేమను కురిపిస్తావు మరు నిమిషంలో విషముగా మరిగిస్తావు ఎప్పుడొచ్చారు కన్నా ఇప్పుడే ఎవరెవరు వచ్చారు అత్తయ్య నాన్నమ్మ వాళ్ళు రాలేదు అమ్మ వాళ్ళతో పాటు అభి బాబాయ్ కూడా వచ్చాడు కంగ్రాచులేషన్స్ నీ అభయ భర్త ప్రియాదిలో కెమికల్ ఇంజనీర్ అట్గా యూరిలకి ఉర్దూలో ఒక మంచి కొటేషన్ తెలుసా దానే దానే పర్లి కహే కానే వాలే కన్నా ఏది ఎవరు సొంతమో ముందే రాస్తాడా దేవుడు ఇంగ్లీష్ లోను మంచి కొటేషన్ ఉంది తెలుసా లిప్ టు సిప్ సిప్ టు లిప్ చేతిలో ఉన్నంత మాత్రాన మన సొంతం కాదు అది పెదవుల దాకా వస్తుంది మనది నువ్వు చెప్పింది నాకు అర్థమైంది రిజ్వానా నిన్ను తీసుకెళ్లిన దాన్ని చేసుకోవడం నాకు లెక్క కాదు కానీ దానివల్ల మన రెండు కుటుంబాల మధ్య అగాధం ఏర్పడడం నాకు ఇష్టం లేదు ఐఎమ్ సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రిజ్వానా అబ్బా జర్నీ చేసి వచ్చాం కదా తలనొప్పి కళ్ళు మండుతున్నాయి మండుతున్నది నీ కళ్ళు కాదు నీ గుండె అదేంటి వదినా దానే దానే పర్లే కాహే కానే వాలే కనాం అంతకు ముందే వచ్చా నేను నువ్వు రిజ్వానాను ప్రేమించావు కదా వదినా నాకంతా అర్థమేంటి అభి ఏంటిదంతా ఎందుకు ఇలా చేశావు ఎందుకు నీ ప్రేమ నీ మనసులోనే దాచుకున్నావు కనీసం నాతోనేనా చెప్పు ఉండాల్సింది రిజ్వానా కూడా నువ్వంటే ఇష్టమా అదంతా ఇప్పుడు ఎందుకు వదిరా ఎందుకు అయ్యా నా దగ్గర దాస్తావు అదేం కాదు నా మీద ఒట్టేసి చెప్పు రిజ్వానాకు నువ్వంటే ఇష్టం కదా వదినా నాకు ప్రామిస్ చేయి ఇంకెవరితో ఈ విషయం చెప్పరాని ఎందుకంటే నా మనసులో బాధను ఉండబట్టలేక నీతో చెప్పాను బాబాయ్ని చెప్పుకున్నవాణ్ణి ప్రేమను చెప్పుకోలేనా వదినా అసలు ఇంత దాకా ఎందుకు తెచ్చుకున్నావు పోనీ
రిజ్వానాకైనా ఎప్పుడైనా చెప్పావా? లేదు. ఏంటి ఏమైంది? మీరిద్దరు ఎందుకు అలా ఉన్నారు? ఆ కళ్ళలో నీళ్ళేంటే? అక్కనా ప్లీజ్ చెప్పండి, అక్క చెప్పడం మంచిదేగా. అక్క అసలు ఏం జరిగిందండి? సల్వార్ రెండు కర్రండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత పనిచేశావు రిజ్వానా? నేనేం చేశాను? మాకంతా తెలుసు, అభి చెప్పాడు. నీకు అభి అంటే ఇష్టమని కనీసం మాతో అయినా చెప్పుండొచ్చు కదా, అప్పుడే చెప్తే ఇంత దూరం వచ్చిండేది కాదు. నేను ఆడపిల్లను నేను ఎలా చెప్తాను? అయినా అభికి నేనంటే ఇష్టం లేదు. కాదు, నువ్వంటే చాలా ఇష్టం, నువ్వంటే చాలా ప్రేమ. మీ నాన్న మీద గౌరవం, వాళ్ల నాన్న మీద ప్రేమ అతని ప్రేమను చంపేశాయి. నీ మీదున్న ప్రేమ కన్నా రెండు కుటుంబాల స్నేహానికే విలువిచ్చాడు. అంతెందుకు? సుందరం మావయ్య హైదరాబాద్ వస్తూ చనిపోయింది, మీ ప్రేమ విషయం మాట్లాడాలనే. ఇదంతా మనసులో పెట్టుకుని కుమిలిపోయాడు తప్ప మాతో కూడా ఎప్పుడు చెప్పలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అభి గుండె నిండా నువ్వే ఉన్నావు. అక్క నేను కూడా అమ్మ నాన్న మాటని గౌరవించే నా మనసులో మాట కనీసం నీకు కూడా చెప్పలేకపోయాను. చూడు రిజ్వానా, అయిందేదో అయిపోయింది. ఈ విషయం పెద్దవాళ్ళు తెలియడం మంచిది కాదమ్మా. ఇలాంటి విషయాలు పెళ్లింట్లో బాగుండవమ్మా. కన్నీళ్లు తుడుచుకొని త్వరగా రెడీ అవ్వు. అది కాదంకుల్. చూడండి అంకుల్, కాడుగా పెట్టుకోమని బలవంతం చేసి పెడితే కళ్ళు మడుతున్నాయని ఏడుస్తుంది. బల్కాసన్ అయ్యో చెప్పింది వింటుంది. అది ఏడుస్తూ మమ్మల్ని ఏడిపించింది. బేటీ జల్దీ తయారు హో జావ్. ఎక్కడికి? నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఇప్పుడు వెళ్తే ఏం బాగుంటుంది? పెళ్ళైన తర్వాత మేము కూడా ఒక క్షణం ఉండం ఇక్కడ, అందరం కలిసే వెళ్దాం, సరేనా? నా వల్ల కాదు. ఇంకేం మాట్లాడకు, పెళ్లి చూసే వెళ్దాం. మొహమ్మద్ సలీం ఖాన్ వల్ద మొహమ్మద్ వజీర్ ఖాన్ కా లడ్కా మొహమ్మద్ సలీం ఖాన్ కా నికా ఏక్ వకీల్ ఔర్ దో గవాహో కే సాత్ ఆప్కా నికా కియా ఇస్కా మొహర్ 5,551 రూపాయే హై. आपने कबूल किया? क्या आपने कबूल किया? बोलो बेटी. आपने कबूल किया? बोल दो बेटी. करो. తల్వార్ ఇవానా బేగం వల్ద మొహమ్మద్ ఉస్మాన్ సాహబ్ కి లడ్కీ కా నికా ఏక్ వకీల్ ఔర్ దో గవాహో కే సాత్ 5,551 रुपये मैं नाने नफ्ता के साथ आपकी जौदियत में दी जाती है. क्या आपने कबूल किया? कहो मैंने कबूल किया. मैंने कबूल किया. यहां दस्तखत कीजिए.
నిన్ను ప్రార్థించే భాష నాకు రాదు, భావం అంతకన్నా తెలీదు. కానీ భగవంతునికి భాషతో పని లేదు, మంచి మనసుంటే చాలంటారు. ఉస్మాన్ అంకుల్ ఆరోగ్యం కాపాడి రిజ్వానా పెళ్లి ఆగకుండా ఉండేటి చూడు. భగవంతుడా, జీవితంలో నిన్ను నేను ఏది కోరలేదు. ఇప్పుడు ఒకే ఒక్క కోరిక కోరుతున్నాను. దయచేసి రిజ్వాన పెళ్లి ఆపకు. ఆ పెళ్లి సక్రమంగా జరిగితే నీ కొండకు నడిచొస్తాను. పేషెంట్ని డిస్టర్బ్ చేయండి, మీరందరూ దయచేసి బయటికి వెళ్ళండి. రే, ఉస్మాన్ అంకుల్ కి చాలా సీరియస్ గా ఉందిరా, నిన్ను అర్జెంట్ గా తీసుకురమ్మన్నారా? అన్నయ్య ప్లీజ్, దయచేసి నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళేది? నీ వల్ల కొంపలు కూలిపోయే పరిస్థితి ఏర్పడింది, ఇంకా ఎన్ని గొడవలు దొరుకుతాయేంటో పద, వెళ్ళి క్షమాపణ చెప్తా. పద లోపలికి. పద. తలుపై నన్ను క్షమించండి అక్క, నన్ను క్షమించండి. ఊరుకోవద్దు. ఏం జరగదు, ధైర్యంగా ఉండమ్మా. అక్క, రిజ్వాన పెళ్లి అవ్వాలని గుడికి మసీదుకి వెళ్ళి ఆ దేవుడిని కోరుకున్నాను. అరే బేవకు, సల్వార్ని ప్రేమించానని నాతో చెప్పడానికి ఎందుకురా భయపడ్డావు? నువ్వు ఏం తప్పు చేశావనరా? నీలో నువ్వు ఇన్ని రోజులు బాధపడ్డావు పిచ్చోడా. నిన్ను నా అల్లుణ్ణి చేసుకోవడానికి నీకేం అభ్యంతరం లేదుగా. ఉస్మాన్, ఉస్మాన్, ఏమిట్రా ఈ కోరం? నీకు హార్ట్ అటాక్ ఏమిట్రా? అయ్యో, నా కొడుకు చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నాను, నా క్షమించరా. అంటే నా కూతురు చేసిన తప్పుకు నేను నిన్ను క్షమాపణ కోరాలంటావా? రే, ఎన్నో ఏళ్లుగా మనం స్నేహితులుగానే ఉండిపోయాంరా, కానీ కొన్నాళ్ల వేళ ప్రేమతో మన రెండు కుటుంబాలని శాశ్వతంగా కలిపేశారా? మరి హార్ట్ అటాక్ దుఃఖలా ఉన్నా నాకు హార్ట్ అటాక్ ఏంట్రా? ఆ పెళ్లి చెడగొట్టడానికే ఈ హార్ట్ అటాక్ డ్రామా ఆడా. నువ్వు చేసిన పని ఏమాత్రం బాగాలేదు. నీ కా చెడగొట్టి ఒక హిందువును సపోర్ట్ చేసి మన ఇస్లాం మతాన్ని అవమానిస్తున్నావు. అయ్యా, నేను ఒక హిందువుకు సపోర్ట్ చేసి మన ఇస్లాం మతానికి అన్యాయం చేశానన్నావు, ఎంత తప్పు మాట. ఏ బిడ్డైనా కడుపులో ఉన్నప్పుడు మతం లేదు, బిడ్డ పుట్టిన తర్వాత మనం మతాలు ఏర్పరచుకున్నాం. నీకో విషయం చెప్పనా? సాయంకాలానికల్లా
మాపటికల్లా రేపటికల్లా అంటూ హిందువులు మన అల్లాని ఎప్పుడూ స్మరిస్తూనే ఉన్నారు. ఏ దేవ్ ఓ దేవ్ అంటూ ముస్లింలు దేవుణ్ణి స్మరిస్తున్నారు తెలియకుండానే. 25 సంవత్సరాలుగా బురఖాలో ఉంటూ నాతో కాపురం చేసిన నా భార్య హిందూ అని నీకు తెలుసు. అప్పుడు ఆమె మన మతంలో చేరి త్యాగం చేసినప్పుడు ఎవరైనా మాట్లాడారా? వాళ్లకో న్యాయం మనకో న్యాయమా? నేను హిందూ స్త్రీని పెళ్లాడినప్పుడు వీడు నాకు అండగా నిలిచి ఎన్ని దెబ్బలు తిన్నాడో నాకు తెలుసు. వీడికి నాకు మధ్య ఉన్న మతం అనే అడ్డుగోడను ఈ చిన్నారులిద్దరూ ప్రేమతో కూలగొట్టారు. రెండమ్మా, ఒరేయ్, వీళ్ళని పెద్ద మనసుతో దీవిద్దాంరా. చెప్తానన్న విషయం ఇప్పుడు చెప్పొచ్చుగా? రే, అమ్మాయి ధైర్యంగా అడిగింది, ఇప్పుడన్నా చెప్పరా? చెప్పరా, చెప్పు. ఐ లవ్ యు. చూడకుండా ఉండలేనమ్మా, నిన్ను చూస్తే